అందరూ నిన్న మొన్న క్లాసెస్ కి అటెండ్ అయిన వాళ్ళు, అంత ముందు కూడా క్లాసెస్ కి అటెండ్ అయిన వాళ్ళు కాబట్టి మనం ఇవాళ లెఫ్ట్ రైట్ క్లియర్ అంటే రియలైజేషన్ అనేది మీరు అందరు ఆల్రెడీ తీసుకున్నారు గనక, అనుభూతి కూడా పొందారు గనక మనం నెక్స్ట్ సెషన్స్ కి వెళ్ళిపోదామండి. జస్ట్ ఇంకా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా కొత్త వాళ్ళు చేస్తే వాళ్ళకి జస్ట్ ఒక బ్రీఫ్ గా ఒక మాట చెప్దామండి. అంటే ఈ సహజయోగం అనేది ఏంటంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ అంటే సహ అంటే మనతో, జా అంటే జన్మించింది, యోగం అంటే కలయిక అండి. మనిషి తన లోపల ఉన్న భగవంతుడితో కనెక్షన్ ఏర్పడితే గానీ అసలు సమస్యలు తీరవని చెప్పి ఆ భగవద్గీతలు కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదేనండి. యోగ క్షేమ వహామ్యోహం అంటే ఆ కలయిక కలిసినప్పుడే, ఆ యోగం అంటే భగవంతుడు కలిసినప్పుడే మనకు అసలు క్షేమం అంటే మన అన్ని విషయాల్లో మనకు ఆనందం కానీ సుఖాంతం కానీ సంతోషం కానీ కలుగుతుందని అప్పుడు ఆయన చెప్పింది అదేనండి. అదే శ్రీ మాతాజీ గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తల్లి ద్వారా మనం విషయాలు తెలుసుకున్నామండి. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ఏదో చెవిని చెప్పారనేది కాదండి, ఇక్కడ అనుభూతి పరంగా ప్రాక్టికల్ గా మనం ఇట్లా మన హృదయం మీద మనసు హృదయం మీద చేయి పెట్టుకుని మనస్ఫూర్తిగా అడిగినప్పుడు దేహమే దేవాలయం అన్నారు కనుక ఒక్కసారి ఇందులో ఏంటంటే ప్రతి దానికి ప్రూఫ్ ఉందండి. ఇదేదో గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ధ్యానాన్ని మేము చెప్పే ప్రతి విషయం కూడా మీరు ప్రాక్టికల్ మీ శరీరం మీద ఒక సైంటిస్ట్ అని ప్రయోగం చేసినప్పుడు మీకు అనుభూతి పరంగా తెలుస్తుందండి. అది మీరు తెలుసుకోవాలి, ఆరాటం కోరుకుంటే చాలండి. దానికి ఏం పెద్ద ఎక్సర్సైజ్ చేయక్కలేదు, గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత సీరియస్ గా శ్రద్ధగా తెలుసుకోవాలి ఆరాటం పడుతున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదే ఈ ధ్యానం అనేది అదే అండి. ఆ కనెక్షన్ మనలోని ఆ భగవంతుతో కనెక్ట్ చేయటమే సహజయోగం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అది శ్రీ మాతాజీ గారి ద్వారా మనందరికీ అందుబాటులో వచ్చింది సహజయోగం. అందుకని ఆ తల్లిని ఒక గురుతుల్యంగా, ఆ తల్లి ఎన్నో విషయాలు చెప్పారు అసలు మనలో ఉన్న భగవంతుడి శక్తులు, ఆ కనెక్షన్స్, మనం వాళ్ళని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, మనకు వచ్చే ఇబ్బందులు బాధలు ఎట్లా నివృత్తి చేసుకోవాలి పంచభూతాల ద్వారా, అట్లా ఎన్నో విషయాలు చెప్పారు కాబట్టి అంత జ్ఞానం ప్రసాదించారు కాబట్టి తల్లిని, ఆ తల్లిని కూడా మనం ఒక గురుతుల్యంగా ఆ ఫోటో పెట్టుకుని, అది మన వాళ్ళు అంటారు కదా గురుముఖంగా రావాలి ఏదైనా అని, అందుకని ఆ ఫోటో పెట్టుకుని మనం ఆ తల్లి చెప్పిన విషయాలే ఇప్పుడు మేము ప్రస్తావిస్తున్నాం అండి. ఇప్పుడు మనం ఇవాళ లెఫ్ట్ రైట్ క్లియరెన్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుని తర్వాత మన చక్రాల స్థితి, నేను చెప్పుకుందాం అనుకున్నాం టైం దొరకలేదు, ఇవాళ ఆ చక్రాలు నాడులు దాంట్లో ఉన్న భగవంతుడు శక్తులు అవి ఎట్లా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకోవటం, తర్వాత క్లియర్ చేసుకునే విధానంలో నిన్న లెఫ్ట్ రైట్ లో భూమాత ఆకాశ తత్వం యూజ్ చేసుకున్నాం, ఇవాళ నీరుని కూడా సముద్ర తత్వాన్ని కూడా వాడుకుందాం అండి, అగ్ని తత్వాన్ని, అవి ఆ ప్రక్రియలన్నీ మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ముందు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం అండి. ఆ లెఫ్ట్ రైట్ క్లియరెన్స్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు లెఫ్ట్ అంటే గతపు ఆలోచనలన్నీ కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి కనుక, అంటే మెయిన్ మనిషికి ఏంటంటే స్థిమితంగా బ్యాలెన్స్ లో ఉండనీయకుండా చేసేది ఆలోచనలే మనకి, కాబట్టి ఆలోచనలు ముందు పక్కకి వెళ్ళిపోవాలండి మనకి. అందుకని అవి మన చేతులతో మనం తీసి పెడితే పోయేవి కాదు కనుక దానికి మన ఈ పంచభూతాల్లో పృథ్వీ మాతను అడుగుతాం, భూమాతను అడుగుతాం అన్నమాట. ఆ లెఫ్ట్ అంతా కూడా అమ్మ నా గతం ఆలోచనలన్నీ నువ్వే తీసే తల్లి అని అడిగినప్పుడు, ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు మీకు అనుభూతి కూడా పొందుతారండి. అరి చేతుల్లో మీకు ఏదో వెళ్ళిపోతున్నట్టుగా కింద కూర్చున్న వాళ్ళు ఏమో భూమాతకు టచ్ చేయొచ్చండి, లేకపోతే కుర్చీలో కూర్చున్న వాళ్ళు జస్ట్ దాన్ని ఫేస్ చేస్తూ ఇట్లా చేయి ఇట్లా భూమి వైపు ఫేస్ చేస్తూ అరి చేతిని కుడి చేతిని అట్లా పెట్టుకున్నా చాలండి, ఆ సక్ చేస్తున్నట్టు మీకు అనుభూతి పరంగా తెలుస్తుంది. తర్వాత ఆకాశ తత్వం ద్వారా ఏమో రైట్ సైడ్ క్లియర్ చేసుకుంటామండి. ఇది భవిష్యత్ కొంచెం మనిషి టెన్షన్ పడుతున్నప్పుడు మనం కుడి చేతిని ఇట్లా ఓపెన్ చేసేసి, అంటే నిన్న ఎవరన్నా వినని వాళ్ళకని కొంచెం చూపిస్తున్నాను నేను. తర్వాత ఈ వెడని చేతిని ఇట్లా మనమే ఫేస్ చేస్తూ అరి చేతిని ఇట్లా ఆకాశం వైపు పెట్టినప్పుడు కూడా నా భవిష్యత్తు ప్రణాళికలు, నా రైట్ సైడ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా కొంచెం బ్రీఫ్ గా చెప్పుకుందాం. అయితే ఆ టెన్షన్స్, మనిషికి టెన్షన్ ఎక్కువ, ఆలోచనలు ఎక్కువైపోయి ఒంట్లో అతిగా వేడి వచ్చినప్పుడు ఈ అనారోగ్యం పాలవుతున్నాడు అండి మనిషి, కాబట్టి ఆ ఎక్సెస్ హీట్ కూడా తీసేటండి. అట్లాగే తెలిసి తెలియక ఆ వేడిలు అంటే మనిషికి అహంకారం కూడా పెరుగుతుంటుందండి. అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి మన ఆకాశ తత్వాన్ని వాడుకుంటాం అనమాట. నాయన నాలో రైట్స్ తల్లి, ఆ రైట్స్ నా రైట్ సైడ్ ఉన్న దోషాలు బాధలు సమస్యలు సమస్తం కూడా ఆకాశ తత్వం తీసేయమని ఇట్లా చేపెడతామండి. తర్వాత 2 చేతులు సమంగా పెట్టుకుని బ్యాలెన్స్ లో ఉంటాం అనమాట. అమ్మ నన్ను సమతుల్యంలో ఉంచు తల్లి, బ్యాలెన్స్ లో ఉంచు అని చెప్పి అప్పుడు 2 నిమిషాలు ధ్యానం చేసినప్పుడు మన ఈ రెండు వైపు నుంచి వచ్చే ఆలోచనలు సమస్యలు అన్ని కూడా అవి పక్కకి వెళ్ళిపోయి, ఎందుకంటే ఈ రెండు మనకి క్లియరెన్స్ అయిపోయింది కనుక మనం బ్యాలెన్స్ లో ఉండగలుగుతాం అండి. అప్పుడు ధ్యానం కూడా కుదురుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఫస్ట్ మనం ఆ బ్యాలెన్సింగ్ చేసుకుని ధ్యానం చేసుకుని అప్పుడు మనం మిగతా సెషన్ లోకి వెళ్దాం. ఇప్పుడు లెఫ్ట్ క్లియరెన్స్ చేసుకుందాం అండి. వెడం చేయిని ఇట్లా కనపడుతుంది, మీకు కనపడుతుంది కదా, వెడం చేయి ఇట్లా ఓపెన్ చేసి కుడి చేతిని భూమి మీద పెడదామండి. ఇప్పుడు
బందర్ ముందు చెప్పాలమ్మా లేకపోతే లెఫ్ట్ రైట్ క్లియరెన్స్ అమ్మా? అయితే ఫస్ట్ మనం లెఫ్ట్ లెఫ్ట్ క్లియరెన్స్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఆ బొమ్మలో చూపిస్తున్నట్టుగా మనకి వెడంచేయి ఓపెన్ చేసి కుడి చేతిని భూమి మీద పెడదాం. కింద కూర్చున్న వాళ్ళు కింద పెట్టుకోండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు జస్ట్ దానికి భూమి వైపుకి చేయి పేస్ట్ చేసి పెట్టుకోండి. కళ్ళు మూసుకుని మన అంటే కొంచెం అటెన్షన్ కుదరటం కోసం కళ్ళు మూసుకోమన్నాం అమ్మా. ఒక నిమిషం ఆ స్క్రీన్ మీద ఉన్న ఆ తల్లి ఫోటో ఒకసారి, అంటే గురువు ద్వారా వచ్చింది కనుక ఆ తల్లిని ఒకసారి మనసులో తలుచుకుని మనం ఈ ప్రక్రియ స్టార్ట్ చేద్దామండి. అమ్మా, నా వెడం పక్కన ఉన్న దోషాలు, బాధలు, సమస్యలు, సమస్త దోషాలు భూతత్వం ద్వారా తీసే తల్లి. మనిషి లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ అంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు మనిషిలో దిగులు, విర మానసిక బాధలు అండి. మనసులో మనం పడే వేదనలన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్ అవి ఉండిపోతాయి అన్నమాట. అవన్నీ కూడా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట బయటికి వెళ్లకుండా. కాబట్టి అవి మనంతా మనం తీయలేం కనుక ఈ భూతత్వం ద్వారా క్లియర్ చేసుకుంటాం. ఆ మనిషికి ఆ మనసులో ఉండే బాధ వల్ల ఏమవుతుందంటే దిగులు, విరక్తి, వైరాగ్యం, డిప్రెషన్, లెథార్జీ, నిద్ర లేకపోవడం, రకరకాల సమస్యలు కూడా వస్తుంటాయండి. ఈ అవి అన్ని డీటెయిల్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటి అడగకపోయినా పర్వాలేదు, లెఫ్ట్ అంతా క్లియర్ చేయమంటే అన్ని సమస్తం టాప్ టు బాటం అన్ని ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోతాయండి. అమ్మా, నా మేడం పక్కన ఉన్న దోషాలన్నీ కూడా భూతత్వం ద్వారా తీసే తల్లి. మదర్, ప్లీజ్ క్లియర్ మై లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ త్రూ ది ఎర్త్ ఎలిమెంట్. తర్వాత అండి నెక్స్ట్ రైట్ సైడ్ ప్రాబ్లమ్స్. కుడి చేతినేమో ఇట్లా ఓపెన్ చేసి, వెడం చేతినేమో ఇట్లా ఆకాశం వైపు చేతిని ఇట్లా ఫోల్డ్ చేసి ఈ డైరెక్షన్ లో పెట్టుకోవటం అండి. ఇక్కడ మనం రైట్ సైడ్ ఉన్న మన టెన్షన్స్, ప్రాబ్లమ్స్, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వనండి, జాబులు గురించి వర్రీస్ అవ్వచ్చు అండి, భవిష్యత్తు గురించి టెన్షన్స్ అవ్వచ్చు, అనారోగ్యం, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రైట్ సైడ్. ఎక్కువ చాలా మటుకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మన రైట్ సైడ్ నుంచి వస్తాయండి. అంటే ఎక్సెస్ హీట్ వల్ల, ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల వచ్చిన హీట్ వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇది ఆకాశ తత్వం ద్వారా క్లియర్ చేసుకున్నప్పుడు మన బాడీలో ఆ ఎక్సెస్ హీట్ వెళ్ళిపోతుంది. అసలు హీట్ లేకుండా కాదు, ఎక్సెస్ గా ఉన్న హీట్ వెళ్ళిపోయినప్పుడు ఆ మన అనారోగ్యం కూడా, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది అందుకు దాన్ని మనం ఆకాశ తత్వం ద్వారా క్లియర్ చేస్తాం. ఇవన్నీ ప్రాక్టికల్ గా మీకు అనుభూతి చెందుతారు. ఇందాక లెఫ్ట్ చేయి భూమి మీద పెట్టినప్పుడు మీకు అరిచేతుల్లోంచి ఏదో సక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా ఆకాశ తత్వం ద్వారా పెట్టినప్పుడు ఈ ఫింగర్ టిప్స్ లోంచి మీకు ఏదో వెళ్ళిపోతున్న అనుభూతి కూడా పొందుతారు. అది మీ లోపల ఉన్న టెన్షన్స్, బాధలు అవన్నీ కూడా ఆకాశ ఆయన నడగంగానే ఆయన ఆయన తీసేస్తున్నాడు అనమాట మన లోపల నుంచి. ఇంతకన్నా ఇండికేషన్ ఏం కావాలండి? ఇక్కడ ప్రతిదీ మీకు ప్రూఫ్ దొరుకుతుందండి. ఇప్పుడు మనం రైట్ క్లియర్ చేసుకుందామండి. అమ్మా, నా కుడి పక్కన ఉన్న దోషాలు, బాధలు, సమస్య బాధలు, సమస్యలు, నాలో ఉన్న ఎక్సెస్ హీటు, అతి వేడి, అతి ఉష్ణోగ్రత, నాలో ఉన్న తెలుసో తెలియని అహంకారం, అన్ని రకాల సమస్యలు బాధలు తల్లి ఆకాశ తత్వం ద్వారా తీసే తల్లి. ప్లీజ్ క్లియర్ మై రైట్ సైడ్ ప్రాబ్లమ్స్ త్రూ ఈథర్. ఇప్పుడు రెండు చేతులు సమంగా పెట్టుకుందాం అండి. ఇట్లా సమంగా పెట్టుకుని ఒళ్ళో మీరు అప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యాన స్థితిలో కూర్చుని మనసులో అనగండి, అమ్మా నన్ను బ్యాలెన్సింగ్ గా ఉంచు తల్లి, సమతుల్య స్థితిలో ఉంచు తల్లి, నాకు వర్తమానంలో ఉంచమ్మా. సో మనిషి వర్తమానంలో ఉంటే ఏ టెన్షన్స్, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మనం ఆ డిస్టర్బెన్స్ వల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ మెడిటేషన్ ద్వారా అవి రెండు క్లియర్ చేసుకుని, ఎప్పుడు మెడిటేషన్ చేస్తున్నా కూడా మనం కొంచెం లెఫ్ట్ రైట్ క్లియర్ చేసుకుని ఇట్లా రెండు చేతులు పెట్టుకుని బ్యాలెన్సింగ్ అడిగినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనం ఆ బ్యాలెన్సింగ్ స్టేజ్ వస్తుంది. ఒక 2-3 నిమిషాలు ఉండొచ్చు మనకి ఆ అటుపక్క ఇటుపక్క ఆలోచన రావచ్చు, కానీ ఓ 3 క్షణాల్లో మళ్ళీ మనకి అవన్నీ వెళ్ళిపోయి వర్తమానంలోకి ఉండి ఆ నిర్విచారత స్థితిలోకి వెళ్ళిపోతామండి.
థాట్లెస్ అవేర్నెస్ అంటారు. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఇక మనం ఆలోచించడానికి ఏమి లేనప్పుడు మనకి టెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ స్థితికి ఈ ధ్యాన స్థితి ద్వారా మనం ఆ స్థితిని పొందుతామండి. 2 నిమిషాలు మనం ఆ స్థితిలో కూర్చుందాం. మదర్ ప్లీజ్ కీప్ ఇన్ ఇన్ బ్యాలెన్స్. తల్లి మా అందరినీ కూడా సమతుల్య స్థితిలో ఉంచు తల్లి. ఇవాళ నిన్నటి కన్నా మీకు కొంచెం వైబ్రేషన్స్ ఇంప్రూవ్ అయినట్టు కనపడి ఉండొచ్చు అండి. ఎందుకంటే మనం క్లియరెన్స్ చేసేసుకున్నాం కనుక ఇప్పుడు గత ఆలోచనలు భవిష్యత్ టెన్షన్లు అన్ని పోయి వర్తమానంలో ఉన్నాం కాబట్టి మనకి ఆ టెన్షన్లు దిగులు తగ్గినాయి కాబట్టి మనకి ఆ చేతుల్లో కూడా వైబ్రేటర్ ఎవరినెస్ పెరుగుతూ ఉంటుందండి. అది కొంత నిన్నటికి ఇవాళకి అంటే చాలా సూక్ష్మంగా ఉంటుందండి. అది స్లోగా రోజు గ్రాడ్యువల్ గా మనం ధ్యానం ఒక మొక్కకి మనం నీళ్లు పోస్తున్న కొద్దీ అది రోజు రోజు కొంచెం పెరుగుతున్నట్టుగా మనలో ఉన్న ధ్యాన స్థితి పెరుగుతున్న కొద్దీ మన ఈ వైబ్రేటరీ అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంటుందండి. మన శక్తులు పెంపొందించుకుంటాం అన్నమాట ధ్యాన స్థితి ద్వారా అనమాట. అప్పుడు మీకు ఆ వైబ్రేషన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయండి. మొదట్లో చాలా వెంట్రుక వాస అంత సూక్ష్మ రంధ్రంలోంచి మనకి ఆ వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయండి. తర్వాత అది ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి నిన్న చెప్పిన అది ఒక అది కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఆ కుండలి రేజింగ్ ఒకటి బంధన్ ఒకటి అండి. అది నిన్న కూడా అది ఇంకా ఎవరైనా అటెండ్ కాని వాళ్ళకి కూడా ఒకసారి చెప్పేసి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అది ఇందాక నిన్న మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ కుండలిని జాగృతి అంటే మనలోని ఆ భగవంతుడి శక్తి చెప్పుకున్నాం కదండి నిద్రావస్థలో ఉంటుంది. 12 ఏళ్ల వరకు జాగృతంలో ఉన్నా కూడా 12 ఏళ్ల తర్వాత మనిషిలో ఉన్న ఐ అనేది ఫామ్ అయినప్పుడు అది నిద్ర అవస్థలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ దాన్ని జాగృతి చేసుకోవడానికి జస్ట్ నిన్న మీరు చూసి ఉంటారు. నేను ఇంకోసారి మనం ఇది ఒకసారి చూపించుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ వెళ్ళిపోతుందండి. కుడి చేయి దాని చుట్టూ ఇక తిప్పుకుంటూ తల సహస్రారం చక్రం దాకా తల మాడు భాగం దాకా తీసుకెళ్లి అక్కడ చేతితో ముడేయాలండి. అంటే మూలాధారం చక్రం చెప్పుకున్నాం కదా అది నడుం దగ్గర ఉంటుందండి. ముందు వరుస నుంచి వెనక నుంచి అక్కలే ముందు నుంచే మనం నడుం కింద భాగం నుంచి ఈ చేయి ఇట్లా పైకి తీసుకెళ్ళిపోతూ కుడి చేయి చాంతుంటూ రొటేట్ చేసుకుంటూ మనం ఆ తల పై భాగం దాకా తీసుకెళ్ళిపోయి అక్కడ చేతులతోనే ఒక ముడేస్తామండి. చెప్పుకున్నాం కదా 3 శక్తులు 3 నాడులు ఉంటాయండి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. ఈ 3 అమ్మవారి యొక్క శక్తులు మనలో జాగృతం చెందుతాయి అనమాట. మన బ్యాలెన్స్ ఉంచడానికి మనకు వచ్చే సమస్యల నుంచి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను బయట పక్కకు నెట్టే అంటే వాళ్ళు తీసేస్తూ ఉంటారనమాట. ఆ శక్తులు అమ్మ తల్లి మీరు మాకు సహాయం చేయండి అని మనం అడగటం అనమాట. దానికి మనం ఇట్లా కుండలి జాగరణ చేస్తాం. ఇప్పుడు 2 సార్లు 2 ముళ్ళు వేస్తామండి. మూడోసారి 3 ముళ్ళు అండి. తర్వాత బంధన్ అండి. చక్రాలు నేను బ్రీఫ్ గా చెప్పుకున్నాం చక్రాల గురించి. ఆ చక్రాలని కూడా ఇదంతా ఒక రకంగా దేవి కవచం అని కూడా అంటారండి. మనకు కంప్లీట్ ప్రొటెక్షన్ లో ఉంటాం అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మనకి ఏ రకమైన డిస్టర్బెన్సెస్ రావండి. ఇది మీరు అనుభూతి పరంగా తెలుసుకుంటారు. ఇది వేసుకుని వెళ్తే మీరు ఎప్పుడైనా మా శ్రీ మాతాజీ గారు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇది ఒకసారి ఇట్లా వేసుకుని వెళ్ళండి అమ్మా, మీకు ఆ బయట సొసైటీ నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ కూడా రావు. అట్లాగే ఇంట్లో కూడా మేము ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ధ్యానం స్టార్ట్ చేసేటప్పుడు వేసుకుంటామండి. ఆ వేసుకోవటం వల్ల కూడా చేసే 5-10 నిమిషాలు కూడా మనకి ఏ రకమైన డిస్టర్బెన్సెస్ రాకుండా ఆలోచన పరంగా కానీ ఫిజికల్ గా కానీ లేకపోతే ఇంకే రకమైన బాహ్య పరంగా డిస్టర్బెన్సెస్ కానీ ఏవి రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంటుందట. తర్వాత ధ్యానం అయిపోయాక కూడా ఆఖరికి మనం మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాం. అది చేయటం వల్ల అంటే ఈ ధ్యాన స్థితిలో మనకు కొంత శక్తి తల్లి ప్రసాదిస్తారండి, బ్లెస్సింగ్స్ అనండి ఏదన్నా కానీ. అది మనలోనే ఉంచుకోవడం గురించి మళ్ళీ ఇంకోసారి అది వేసేసుకుంటాం అనమాట. ఒకసారి బంధన్ వేసుకోకుండా వెళ్తే ఏమంటే మా తదిగా వైబ్రేషన్స్ మళ్ళీ అటు ఇటు పాస్ అయిపోతాయేమో, అందుకని మళ్ళీ ఇంకోసారి కూడా ధ్యానం అయిపోయాక వేసేసుకోమని చెప్పారు. ఇప్పుడు బంధన్ అనేదండి, ఇందాక నిన్న నేను బ్రీఫ్ గా చెప్పాను చక్రాల గురించి, ఇవాళ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనలో 7 చక్రాలు ఉంటాయి కదండి, ఆ చక్రాలన్నీ వాటికి ప్రొటెక్షన్ కవచం వేయడానికి వెడం చేతిని మనం వెడ కాలు మీద పెట్టుకుంటామండి. వెడ మోకాల దగ్గర
మన కుడి చేతిని ఇట్లా పక్క నుంచి ఎడమ పక్క నుంచి అంటే ఇవన్నీ మన శరీరం అన్ని చక్రాలేనండి అది ఇవాళ మాట్లాడుకుందాం ఈ ఎడమ పక్క నుంచి తలపై నుంచి మాడు భాగం నుంచి కుడి మోకాల దగ్గర తీసుకొస్తామండి మళ్ళీ కుడి మోకాల నుంచి మళ్ళీ ఎదురుబస్కి తీసుకెళ్తామండి ఆ చేతిని మళ్ళీ తలపై నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వెడం చేయి దగ్గరికి అది వస్తుంది అన్నమాట టచ్ చేయక్కర్లేదు చేతుల్ని టచ్ చేయకుండా అక్కడ రాక తీసుకొస్తే అది ఒక చక్రం అట్లా 7 సార్లు చేస్తామండి 7 చక్రాలకి కవచం అనమాట అది అది వేయండి మీరు కూడా వేసి చూడండి అంటే ఒక్కొక్కసారి వేయంగానే ఒక్కొక్క చక్రానికి ఉన్న డైటీస్ ప్రొటెక్షన్ లోకి వెళ్ళిపోతాం అండి ఫస్ట్ వేయంగానే మూలాధారంలో ఉన్న సాక్షాత్ వినాయకుడు గణేష్ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయండి ఆయన ప్రొటెక్షన్ ఆయన బ్లెస్సింగ్స్ రెండో బంధనేయంగానే స్వాధిష్టాన చక్రంలో ఉన్న బ్రహ్మదేవ సరస్వతులు అండి మూడో చక్రం నాభి చక్రంలో లక్ష్మీనారాయణుడు తర్వాత 4వ చక్రంలో జగదాంబ శివపార్వతులు సీతారాముల స్థానం వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ లోకి వెళ్తాం వాళ్ళు మనలోనే ఉండి ఏ రకంగా వాళ్ళు మనకి సహాయం చేస్తారు అక్కడ ఉండే సమస్యలను ఎట్లా నివృత్తి చేసుకోవాలనేది మనం ఈరోజు ఈ సెషన్ లో మాట్లాడుకుందాం తర్వాత గొంతు దగ్గరకు వచ్చేది ఐదో బంధన వేసేసరికి మన గొంతుతో విశుద్ధి చక్రంలో ఉండేది రాధాకృష్ణుల స్థానం అండి అదే మనం ఇందాక నేను మాట్లాడుకునేటట్టుగా ఇది ఏదో ఒక మతం గురించి మాట్లాడలేదండి ఎక్కువగా మన హిందువులు చూస్తున్నారని ఆ భగవంతుని పేర్లు చెప్తున్నాము ఇది మాతాజీ గారు మొత్తం 150 దేశాల్లో మాట్లాడారు ఆ టర్కీ మలేషియా దుబాయ్ అన్ని చోట్ల ముస్లిమ్స్ కంట్రీస్ లో కూడా అన్ని చోట్ల వెళ్ళి మాట్లాడారు వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ అల్లా వాళ్ళ ఖురాన్ లో చెప్పిన పద్ధతిలో వాటితో కంపేర్ చేస్తూ ఆ పదాలు వాడుతూ వాళ్ళు చెప్పారండి అవన్నీ నాకు అంత తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా అది తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఖురానికి ఈ సహజోగానికి రిలేషన్ ఏంటి మాతాజీ గారు ఎట్లా చెప్పారని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు దానికి కావాల్సిన జ్ఞానం ఆ సబ్జెక్ట్ మీకు తెలుస్తుందండి ఆ ముస్లిం వాళ్ళ ఖురాన్ లో చెప్పినట్టు రూహ్ అని చెప్పారు అదే మన హిందూ సంప్రదాయం శంకరాచార్య గారు చెప్పిన సౌందర్య లహరిలో సలీలం భగవంతుడి యొక్క ప్రేమ శక్తి చేతుల్లో ప్రవహిస్తుంది ఏ రోజైతే మనస్ఫూర్తిగా మనిషి నాకు అది కావాలా భగవంతుడి శక్తి కావాలా ప్రేమ కావాలని తపన పడతాడో అప్పుడు ఆ చేతులు మాట్లాడతాయి అని చెప్పేసి శంకరాచార్య కూడా చెప్పారు అది సలీలం అన్న ఆ చేతుల్లో చల్లని వాయు తరంగాల్లాగా ప్రవహిస్తుందని అది బైబుల్లో కూడా జీసస్ కూడా చెప్పింది అదేనండి కూల్ బ్రీజ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అని చెప్పారు అట్లాగే గురునానక్ కూడా చెప్పారండి ఆయన అలక్ నిరంజన్ అని చెప్పారండి ఇదంతరూ చెప్పింది అదేనండి ఆ భగవంతుడి శక్తి మీలోనే ఉంది తెలుసుకోండి మీరు ఎక్కడో బయట ఎత్తకండి లోపల ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఇది ఎవరికి ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కావాలన్నా ఏ మతస్థులైన వాళ్ళకి అంటే నా మొదట్లోనే నమ్మకం రాదు వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజం అనేది మీకు కావాలంటే అది రిలేట్ చేసుకోండి బైబిల్కి సహజోగానికి రిలేషన్ ఏంటి అది కూడా మీరు టైప్ చేస్తే యూట్యూబ్ లో మదర్ మాట్లాడిన సాక్షాత్ ఆవిడ మాట్లాడిన మాట్లాడన్నీ కూడా మీకు అందులో తెలుస్తుంది ఆ వర్డ్స్ కానీ అవన్నీ కూడా ఆ బ్యాప్టిజం అని అంటాం కదండి అది ఆత్మ సాక్షాత్కారం పొందటం అనేది మన కుండలి జాగరణ జరిగితే తెలుగులో ఆ మన మామూలుగా క్రిస్టియన్స్ మన చర్చిలోకి వెళ్ళి ఫాదర్ నీళ్లు చల్లితే ఆ వైబ్రేటెడ్ వాటర్ వాళ్ళకి బ్యాప్టిజం వస్తుంది అని అనుకుంటాం అక్కడ ఇక్కడ ఆ ఫాదర్ కాదండి చర్చిలో ఫాదర్ కాదు డైరెక్ట్ గా జీసస్సే ఆ జీసస్ ఆ ఫాదరే మనకి ఆ స్థితికి తీసుకెళ్తాడండి ఆయన బెప్టైజ్ చేసేది ఆయనేనండి ఆ నీళ్ళు చల్లేది ఆయనండి అది మీరు ఇక్కడ పొందగలుగుతారు ఆశ్చర్యపోవచ్చు మీరు వీళ్ళు చెప్పేది ఏంటి ఇంత ఈజీగా చెప్తున్నారని కానీ మాతాజీ గారు అన్నారు మనకి ఇదే విషయం మాతాజీ గారు చాలా మంది అడిగారండి అడిగితే ఆవిడ అన్నారు మనం అనుకుంటాం మనం ఇప్పుడు దాకా మనం పెరిగిన వాతావరణం మన జన్మలు చూసి మనకు అంత అదృష్టం ఉందా అని అనుకుంటామండి మాతాజీ గారు మీరు ఎన్నో జన్మల నుంచి 7 జన్మలు చేసిన పుణ్యం వల్ల ఆ ఫలితం అమ్మ ఈ జన్మలో కూడా మనం ప్రేయస్సో చేసాము ప్రార్థన చేసాము పూజలే చేసాము మరి దానికి ఒక ఫలితం ఉండాలి కదండి ఇప్పుడు మనం ఒక పని చేసినప్పుడు ఎవరైనా మనని కొంచెం పొగిడినా మనకి ఏదైనా రిజల్ట్ చూపించినప్పుడు ఆనందం కలుగుతుంది మన కష్టానికి ఫలితం దొరికింది అని మరి మన ఇన్నాళ్ళు చేసిన దానికి ఒక ఫలితం ఉండాలి కదండి మన భగవంతుని ఒక్కొక్కళ్ళు మనస్ఫూర్తిగా అడిగాం అది ప్రార్థన అది జీసస్ కు ప్రేయస్సే చేసాము అల్లాకి నమాజే చేసాము మనం హిందువులు పూజలే చేసాము మరి దీని అన్నిటికీ ఆ భగవంతుడు మనకు ఫలితం ఇస్తున్నాడు అమ్మా మీరు ఇంత కష్టపడ్డారు ఈ రోజు నేను మీకు దాని యొక్క ఫలితం రిజల్ట్స్ ఇస్తున్నా ఏంటంటే మీకు అన్ని మీ
మీ లోపలే అదే ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి, అంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఏంటి, మనిషి ఇంకా అంత భగవంతు మీద భారం వేసే శక్తి మనం ఇప్పటిదాకా నోటితో వేసాం కానీ ఆ హృదయపూర్వకంగా రాలే, కానీ ఈ మెడిటేషన్ లో స్టార్ట్ అవుతుందండి. ప్రతిది కూడా చిన్న పిల్లాడు అత్తైతే తన తల్లిదండ్రుల మీద ఆధారపడి తన సమస్యలు అన్ని చెప్పుకుంటాడు, అంతా వాళ్ళు చూస్తారు, మనం చెప్పకపోయినా సరే ఆ తల్లిదండ్రులు అంతా టైంకి వాళ్ళు అంతా అరేంజ్ చేసినట్టుగానే మనలో ఉన్న ఆ శక్తి జాగృతం చెందినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మన సమస్యలు వస్తూ ఉంటే పోతూ ఉంటే అసలు ఎవరో పక్కకు నెట్టేస్తున్నట్టు తీసేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. ఏ టైంకి ఆ టైం మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ అవ్వచ్చండి, హెల్త్ వైజ్ గా అవ్వచ్చండి, మానసిక సమస్యలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, అన్ని కూడా వస్తూ అసలు ఎవరో పక్కకి నెట్టేస్తున్నట్టుగా ఎవరో తీసేస్తున్నట్టుగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతటి భాగ్యం ఆ తల్లి మనకి కటాక్షించారు. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు చేసిన పుణ్యం వల్లేనండి, ఆ ప్రేయర్స్ ప్రార్థనలు ఏవైతే అందరం తలా అందరం ఒక్కొక్క మతస్థులు చేశామో ఆ దాని యొక్క ఫలితమేనండి. అది ఈ జన్మది కాదు, 7 జన్మల యొక్క పుణ్యం అంటది. మరి దాని దాది చేతుల ద్వారా ఇప్పుడు ఆ తల్లి చూపిస్తాను, నువ్వు కష్టపడినందుకు నేను ఫలితం ఇస్తున్నా. ఇప్పుడు మీరు నా దగ్గరికి రావటం కాదమ్మా, నేనే మీ దగ్గరికి వస్తానని నా తల్లి ఆ భగవంతుడు మనకు చూపిస్తాడండి. అదే దానికి నిదర్శనం సైజోగం అండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు చక్రాల గురించి మాట్లాడుకుందాం అండి, ఎందుకంటే మనకి ఇచ్చిన టైం 1 అవర్ కనుక. ఇప్పుడు దీనిని ఇందాక మనం క్లియరెన్స్ చెప్పుకున్నప్పుడు ఇందాక లెఫ్ట్ రైట్ క్లియరెన్స్ చేసేసుకున్నామమ్మా, అంటే ఒకటి భూతత్వం వాడుకున్నాం, ఒకటి ఆకాశతత్వం వాడుకున్నాం. ఇప్పుడు మనం నీళ్ల ప్రక్రియ కూడా ఒకటి ఉంది, కానీ అదేంటంటే ఇప్పుడు నేను అసలు చక్రాల గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పి నీళ్ల ప్రక్రియకి వెళ్దాం. ఎందుకంటే ఆ మన చక్రాల్లో ఉన్న లోపాలు కూడా ఆ ఫుట్ లోకింగ్ ద్వారా ఎట్లా క్లియర్ అవుతున్నాయని మీకు తెలియాలంటే ఆ చక్రాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా దాని గుణగణాలు కూడా మీకు తెలియాలి కనుక. అగ్నితత్వం కూడా మనం వాడలేదు. అగ్నితత్వం కూడా ఏం చేస్తాం, మనం దేవుడికి దీపారాధన చేస్తారు చాలా మంది, లేకపోతే క్యాండిల్ వెలిగిస్తారు అదే భగవంతుడి దగ్గర. మనం ఎందుకంటే ఏదో భగవంతుడికి వెలిగిస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది ఎందుకు ఉపయోగపడుతున్నదో ఎవరికి అర్థం కావట్లేదు. ఆ అగ్నితత్వం అనేది భగవంతుడికి అవసరం లేదండి, ఆయనే అగ్నిదేవుడు. కానీ అది పెట్టడం వల్ల అంటే మన లోపల డ్రాబ్యాక్స్ అంతా సెట్ చేస్తుందండి. అది తెలియదు మనకి, ఆయన మన కోసమే భగవంతుడు పెట్టమన్నాడు. ఎందుకంటే ఎస్పెషల్ మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ దీపం పెట్టం కానీ, అందుకే పెద్దవాళ్ళు కొంతమంది దీపారాధన దీపం వెలిగించడం దండం పెట్టిందమ్మా అంటారు. అంటే అగ్నిదేవుడు దండం పెట్టినప్పుడు అంటే అది ఆయన మన ఎస్పెషల్ మన మైండ్ లో ఉన్న నెగిటివ్ థాట్స్ డిస్టర్బ్ చేసే థాట్స్ అన్ని కూడా ఆయన సక్ చేసేస్తాడండి. అది ఆ సక్కింగ్ అనేది అంటే మనకి నూనె దీపంలో కనపడకపోవచ్చు, మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసి చూడండి, క్యాండిల్ పెట్టి చూడండి. ఆ క్యాండిల్ ఏం చేస్తుందంటే దండం పెట్టగానే అగ్ని అనేది ఏ రూపంలో ఉన్నా పర్వాలేదండి, అది దండం పెట్టగానే అమ్మ నాలో నన్ను ఇచ్చి ఆలోచనలు అంటే డిస్టర్బ్ చేసే ఆలోచన తీయమని ఒక మనస్ఫూర్తిగా అడిగి చూడండి. ఆ సక్ చేస్తున్నట్టు మీకు ఇక్కడ నిరూపణ ఉందండి. ఆ ఫ్లేమ్ ఏమవుతుంది, అది కొవ్వొత్తిది, అది పెద్దగా పొడుగు అయిపోతుంటుంది, అందులో నుంచి నల్లటి పొగ వచ్చేస్తుంటుంది. అంటే అదంతా సక్సెస్, నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను తీసేస్తున్నానమ్మా, నేను డిస్టర్బ్ చేసే ఆలోచన తీస్తాను నీ ఇండికేషన్. ఇక్కడ ప్రతి విషయం మీకు ఇండికేషన్, పంచభూతాలు కూడా మీకు ఇండికేషన్ ఇస్తారండి. భూమాత మీరు పెట్టంగానే ఆవిడ సక్ చేస్తున్నాడు అధ్యతుల నుంచి మీకు తెలుస్తుంది. ఇదంతా నేను ఇప్పుడు కొంచెం సెషన్ కాబట్టి ఫాస్ట్ గా చేయిస్తున్నాం. మీరు ఇంట్లో కాస్త స్థిమితంగా కూర్చుని ఒక 2-3 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఇవి చేసి చూడండి అమ్మా, డెఫినెట్ గా మీకు 3వ రోజుకి ఇదంతా మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారో తెలుసుకోవాలని ఆరాట పడతారో దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ ఎన్నాళ్ళు చేయాలి ఎన్ని ఏళ్ళు చేయాలని ఏమీ లేదండి. తర్వాత ఇట్లా పెట్టంగానే వేళల్లోంచి మీరు ఆకాశ తత్వం, మీ రైట్ సైడ్ టెన్షన్స్ అన్ని హీట్ అంతా ఆయన లాగేస్తున్నట్టు తెలుసుకుంటుందండి. ఇంకా అంతకన్నా ఇది అగ్నితత్వం ఈ రూపంగా తీసుకుంది. తర్వాత సముద్రం నీళ్ళల్లో ఉప్పేసుకుని సముద్ర తత్వం ద్వారా కూడా మనం చక్రాలు క్లియర్ చేసుకోవచ్చు, టెన్షన్స్ క్లియర్ చేసుకోవచ్చు. అయితే అది నేను ఈ చక్రాల గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పాక మనం ఆ ప్రక్రియ కూడా చూపిస్తానండి నేను. అయితే ఇప్పుడు చక్రాల గురించి నిన్న నాడుల గురించి మాట్లాడుకున్నాం, లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ టెన్షన్స్ ఆ డిప్రెషన్ వాటి వలన అది క్లియర్ అవుతుంది. రైట్ సైడ్ టెన్షన్స్ అంటే కూడా మనకి ఆకాశ తత్వం. ఇప్పుడు మనం చక్రాల గురించి, మనలో 7 చక్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. నిన్న ఎవరో ఒక క్వశ్చన్ లో చక్రాలు ఎన్ని, 7 9 అంటే 9 అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగానే 9 కూడా ఉన్నాయి, 7 చక్రాలు కాక దీని పైన కూడా ఇంకో 2 ఉన్నాయి. కానీ ఆ స్థితి అనేది మన ధ్యాన స్థితిలో పెరుగుతున్న కొద్ది ఆ పై స్థితికి కూడా వెళ్ళగలుగుతాం. కానీ ఈ ధ్యానం ద్వారా చేరుకోగలం, కానీ మామూలుగా పుస్తకాల ద్వారా చదివితే మనం ఆ స్థితికి వెళ్ళలేమండి. అందరూ ఏమనుకుంటున్నారంటే భగవంతుడు, ఎందుకంటే కొంతమంది డౌట్లు ఉంటాయి, ఏంటి భగవంతుడి గురించి చెప్పేది ఏముంటుందండి, అందరం మేము పూజలు చేస్తాం, దండాలు పెడుతున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం, అని అదే గుళ్ళు మసీదు చర్చిలకు ఎక్కడికో వెళ్తూనే ఉన్నాం, ఆయన దండం పెడుతూనే ఉన్నాం, ఇంతకన్నా ఇంకా భగవంతుడి గురించి తెలుసుకునేది ఏముంటుంది అని అంటారు. కానీ భగవంతుడు నిజమే, కానీ ఏంటంటే కనెక్షన్ దొరకల మనకి. ఆ కనెక్షన్ ఇప్పుడు బైబుల్లో చదివింది, ఖురాన్లో చదివింది, లేకపోతే భగవద్గీతలో గీతలో చదివింది, ఏదన్నా మన ఆచరణలో పెట్టగలుగుతున్నాం. అది నేను ఒకసారి మనిషిని ప్రేమించు క్షమించు అని అంటున్నారు, కానీ అది మనం ఎందుకు ఆచరణలో పెట్టకలేకపోతున్నాం అంటే తప్పు మనలో కాదండి, ఆసక్తి లేదు, కంట్రోలింగ్ పవర్ మనలో లేదు.
మానవశక్తి చాలదు మనకి. మనం అనుకుంటా ప్రతి మనిషికి ఉంది, మనకు మంచి గుణాలు ఉండాలి, మంచి దారిలో నడవాలి, మంచి బుద్ధులు ఉండాలని. కానీ ఏమవుతుంది, మనం జారిపోతున్నాం. ఎందుకంటే ఆ కంట్రోలింగ్ పవర్, మనల్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తి లేక మన శరీరంలో అవయవాలే మన కంట్రోల్లో ఉండవు. ఇక మన మనసు ఎక్కడ కంట్రోల్లో ఉంటుంది? ఈ కంట్రోలింగ్ పవర్ అనేది ధ్యాన స్థితిలో ఉంచి ఈ ధ్యానం ద్వారా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా మన భగవంతుని మీద డిపెండ్ అవుతున్నాం. మన బలం మీద, మన శక్తి మీద అనుకుంటే మనం ఆ శక్తి సంపాదించలేమండి. మనం చాలా సముద్రంలో ఒక బిందువు లాంటి వాళ్ళం. మనం ఏం సంపాదించగలం? చిన్న చిన్నవి తప్ప పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేం. కాబట్టి ప్రతిది కూడా ఈ చక్రాల గురించి మీకు తెలుసుకున్నాక అర్థమవుతుంది. మన ప్రతి అవయవంలో, ప్రతి అణువులో, ప్రతి బాడీ సెల్లో, ప్రతి నెత్తురు బొట్టులో కూడా ఆ భగవంతుడి శక్తి ఉందండి. కాబట్టి వాళ్ళందరినీ మనం జాగృతం చేసుకుందాం. మీరందరూ నాకు సహాయపడాలని అని అడిగినప్పుడు, మన పురాణాల్లో చెప్పిన 35 కోట్ల దేవి దేవతలు మనలో ఆ జాగృతం చెందినప్పుడు, అప్పుడు మన శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగా ఉంటాం, అన్ని రకాలుగా అన్ని మన భారవంతం మోసేవాళ్ళు వాళ్ళు ఉండగా మనకి ఏంటండి? అది మీకు ఈ రోజు ఇండికేషన్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మన చక్రాల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ చక్రం అండి మూలాధార చక్రం, నడుం దగ్గర ఉంటుందండి. మూలాధారం అంటే మన మన ప్లెక్సస్ అని, మన డాక్టర్లు అందరు ప్లెక్సస్ అని కూడా అంటారు, పెల్విక్ ప్లెక్సస్ అని కూడా దాన్ని అంటారండి. అంటే విసర్జన కారకం, నడువు నుంచి ఈ కింద భాగం అంతా కూడా శక్తిని, ఆ మనకు కావాల్సిన శక్తిని ప్రసాదించేది కూడా మనకి మూలాధార చక్రం నుంచే వస్తుందండి. దానికి సాక్షాత్తు అంటే మనం భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుడి పేరు కూడా మా చెప్తున్నాను నేను, సాక్షాత్తు వినాయకుడు అండి, అధిష్టాన దేవత అయిన వినాయకుడు అండి. ఆయనే మనకి మన విసర్జన కార్యక్రమాలన్నీ కూడా చూసేది ఆయనేనండి. మనం ఒక్క రోజు కూడా కొంచెం మన లోపల ఆ చెత్త బయటకు వెళ్ళిపోతే మన అసలు శరీరం అంతా అరొచ్చి చికాకుగా ఉంటుంది. మనం అది వెళ్ళకపోతేనే మనం ఎంతో బాధపడతామే, మన మనసులో ఉన్న మురికి గురించి మనం ఏదారు ఆలోచించట్లే. మరి అది లోపల పెట్టుకున్నప్పుడు అసలు మన మనసు మన జీవితాన్ని కూడా సీమితంగా ఉంచదు. ఆ మాలిన్యాలు మనసులో ఉండే మాలిన్యాన్ని కూడా, ఆ ఇంప్యూరిటీస్ కూడా తీసేది సాక్షాత్ వినాయకుడేనండి. కాబట్టి మాతాజీ గారు అంటారు, ఏ భగవంతుని మన వాళ్ళు అంటారు హిందూ మతంలో వాళ్ళు, ఏ భగవంతుని కొలిచే ముందు కూడా వినాయకుడు ముందు దండం పెట్టమంటే, మనం ఎంతసేపు వినాయకుడు అంటే ఏవో ఆటంకాలు అడ్డంకులు విఘ్నాలు కాకుండా అని అనుకుంటున్నాం, కానీ అసలు ఆయన ప్రతి భగవంతుడి దగ్గరికి ఆ ద్వారం, ఆ భగవంతుడి ద్వారాలు తెరవాలంటే ఈయన పర్మిషన్ కావాలండి. ఈయన పర్మిషన్ అంటే ఈయన ఏం చేస్తాడంటే అసలు వీళ్ళకి కొంతమైన పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా, ప్యూరిటీ ఉంది అనేది చూస్తాడండి. ఎందుకంటే ప్రతి మనకు ప్యూరిటీ ఇచ్చేది ఆయననండి. ప్యూరిటీ అంటే ఏంటంటే మన శరీరంలోనూ ప్యూరిటీ ఉండాలి, మనసులో కూడా ప్యూరిటీ ఉండాలి. అంటే మనలో ఆ మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో మనం ఎవరిని మోసం చేయట్లేదండి. మనం అవతల వాళ్ళతో బాగానే మాట్లాడి లోపల ఏదన్నా మనకోడి గురించి చెడు ఆలోచనలు అయిననుకోండి, ఆయన పసిగట్టేస్తాడు కదండి. అందుకే అప్పుడు మనకి అక్కడ ఎప్పుడైతే అది వీక్ అయిపోతుందో మనకి, ఆ ఇంప్యూరిటీస్ మనలో వచ్చినప్పుడు మనసులో, అప్పుడు మనకి ఆ విసర్జన కార్యక్రమాలు కానీ ఆ కింద ఆర్గన్స్ లో, ఇందాక చూపించిన బొమ్మలో, అంటే అవి డీటెయిల్ గా చెప్పుకుంటుంది చాలా టైం పడుతుంది, మీ తర్వాత అవి మన దీంట్లో చూసుకోవచ్చు యూట్యూబ్ లో, మూలాధార చక్రంలో ఏ ఆర్గన్స్ ఒక ఆయన ప్రొటెక్ట్ చేస్తాడనేది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా కొంచెం అక్కడ సంబంధించిన యూరినల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే అంటే అవన్నీ వస్తాయి. నడుము బ్యాక్ పెయిన్ రావడం, నడుము నొప్పి రావడం కారణం కూడా అదేనండి. ఎస్పెషల్లీ ఇంకో చిన్న విషయం ఏంటంటే అసలు పిల్లలంటే ఆయనకు మహా ఇష్టం అండి వినాయకుడు. ఆయన వినాయకుడికి 12 ఏళ్ళు లోపు పిల్లల్ని కనుక ఎవరన్నా కొంచెం ఇబ్బంది పెట్టినా, అది వాళ్ళు పాపం పిల్లలు అమాయకులు, మనం వాళ్ళని తిట్టినా కొట్టినా ఏమన్నా అన్నా కాసేపు బాధపడతారు, కానీ మళ్ళీ మళ్ళీ రెండో క్షణం మర్చిపోయి మళ్ళీ కొట్టిన వాళ్ళ దగ్గరికే వాళ్ళు వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు అవనండి, టీచర్లు అవనండి, ఇంకెవరన్నా అవనండి, వాళ్ళు మర్చిపోతారు. అది ఆ లోపల వాళ్ళకి వాళ్ళ మీద కోపం పెట్టుకోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళలో అమాయకత్వ శక్తి వాళ్ళని అంత క్షమించే గుణాన్ని ఇస్తుంది. కానీ ఏమవుతుందంటే ఆ క్షణం కూడా వాళ్ళ బాధపడ్డా కూడా అది వాళ్ళ ఆత్మ శోపపడటం అంటాం మనం. అది ఏమవుతుందంటే ఆ పిల్లలు మర్చిపోవచ్చు కానీ వినాయకుడు మర్చిపోడండి. పిల్లలంటే మహా ఇష్టం ఆయనకి. ఆ పిల్లల్ని, మన పిల్లలే కాదు, ఏ పిల్లలైనా సరే ప్రపంచంలో ఏ 12 ఏళ్ళ లోపు పిల్లలందరూ కూడా ఆ దైవశక్తి దైవశక్తి ఉన్నవాళ్ళండి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ పసిపిల్లల్లో ఇంకా అమాయకంగా ఉన్న వాళ్ళని, పిల్లలే కాదు పెద్ద అమాయకంగా ఉన్న మనిషిని ఎవరినైనా సరే ఏ మనిషి బాధ పెట్టినా కూడా మనకి వినాయకుడు ఊరుకోడండి, మన ఇబ్బంది పెడుతుంటాడు. ఆ మంచి వాళ్ళని ఎందుకమ్మా మీరు బాధ పెడుతున్నారు? మనం అనుకుంటాం అయ్యో మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటాం, కానీ మనుషులు గుర్తుపట్టకపోవచ్చు, భగవంతుడి ఇష్టంలో ఉంటుందండి తప్పకుండా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ నడుం దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కాన్స్టిపేషన్, ఇవన్నీ ఈ విసర్జన కార్యక్రమంలో నడుం దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. అది వీక్ అవడం కారణం ఏంటంటే కొంచెం ఆయనకి వ్యతిరేకమైన పనులు మనం చేస్తున్నాం అనమాట.
ఆవిడ అదే అంటారు, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటం అంటే ఏదో మామూలుగా జనాలు ఏంటంటే ఏదో ప్రార్థన చేయటం లేదా ప్రసాదాలు పెట్టడం ఇవ్వనుకుంటున్నాం అంటే వాళ్ళకి అవన్నీ అవసరం లే. మన మనసు చూస్తారు, మన ఆత్మను చూస్తారు, మనలో ఎంత మంచితనం ఉందో ఆ దానికి వాళ్ళు ప్రసన్నమై మనకి ప్రశ్నించి ఇస్తారు అన్నమాట. అందుకని ఇందులో ఏంటంటే ప్రతి దానికి ఇండికేషన్ ఉందండి. ఇప్పుడు ఎవరో వచ్చి మనకి చెప్పరు నీలో ఈ ప్రాబ్లం ఉందిరా ఆ ప్రాబ్లం ఉందని. ఈ మెడిటేషన్ లో చేతులు అంటూ చాపినప్పుడు మీకు ఇండికేషన్ వస్తూ ఉంటుంది. మూలాధారంలో మనలో ఇంప్యూరిటీ వచ్చిందనుకోండి, ఈ చేతుల్లో మీకు ఇక్కడ ఈ మనం అరిచేయించి మధ్య స్టార్టింగ్ పాయింట్ లో మీకు వేడిగా బరువుగా తిమ్మిరిగా వస్తుందండి. అంటే అది సూచన ఇస్తుంది నీకు ఇంకా అక్కడ కొంచెం ఇంప్యూరిటీ ఉంది. ఇందులో తప్పేం లేదండి, ఉందని బాధపడక్కల. అది పోగొట్టుకోవాలని తప్పన ఉంటే చాలు. దానికి ఇందాక మనం చెప్పిన ఆ ప్రక్రియలు కానీ వాటర్ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అందులో క్లియర్ చేస్తాం, అమ్మ నాలో ఉంది, నాలో ఇంప్యూరిటీ ఉంది, నాలో చెడు పవిత్రమైన ఆలోచనలు రావట్లే, అవి తీసేసామని అడిగినప్పుడు ఆ అడగటం అనేసి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి. కానీ మనం అడగడానికి మన అహంకారం అంటం వస్తుంది. కాబట్టి మన భగవంతుడి ముందు అన్నింటికన్నా ముందు అహాన్ని దించేసుకుంటే చాలు, అహాన్ని సమర్పిస్తే చాలండి, అన్ని ఆయనే చూసుకుంటాడు. నెక్స్ట్ చక్రం అంటే స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం అది పొత్తి కడుపులో ఉంటుంది, అబ్డమెన్ లో అండి. అక్కడ స్ప్లీన్, లివరు, ప్యాంక్రియాస్, యూట్రస్ ఇవన్నీ కూడా కావలసిన శక్తిని ప్రసాదిస్తుందండి. అది అక్కడ అక్కడ అధిష్టాన దేవతల పేరు బ్రహ్మదేవ సరస్వతులు అండి. సరస్వతి జ్ఞానం అని తెలుసు మనకి. జ్ఞానం అంటే ఎంతసేపు మనం ఏమంటే ఈ పుస్తకాలు చదువుతున్నాం కదా, దీని ద్వారా ఎంతో జ్ఞానం వస్తుంది అనుకుంటాం. ఈ ఎన్ని పుస్తకాలు అనేది ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు, బైబిల్ ద్వారా ఖురాన్ ద్వారా భగవత్ అన్ని చదివినా కూడా ఇంకా దాన్ని దాటి ఇంకా జ్ఞానం ఉందండి. అది మా భగవంతుడి జ్ఞానం అనేది మహాసముద్రం అండి. ఇప్పుడు మన సముద్రం దగ్గరికి ఒకళ్ళు చెంబు పట్టుకెళ్తారు, ఒక బకెట్ పట్టుకెళ్తారు, ఒకళ్ళు బిందె పట్టుకెళ్తారు. ఆ దాంట్లో ముంచితే ఆ బిందెడి నీళ్ళే వస్తాయి, బకెట్ నీళ్ళే వస్తాయి తప్ప మీకు సముద్రం అంతా అందులో రాలేదు కదండి. అట్లాగే ఆ భగవంతుడి జ్ఞానం కూడా సముద్రం అంత ఉందండి. అది ఎంతమంది ఎన్ని రాసినా కూడా ఇంకా తెలియని జ్ఞానం ఇంకా ఎంతో ఉంది. తెలుసుకోవాలని ఆరాటం ఉంటే ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాక మనం ఎంత కావాలంటే అంత మీరు తోడుకోండా, మీకు అంత జ్ఞానం వస్తుంది అన్నారు. అదే వాల్మీకి రామాయణంలో కూడా ఆయన వాల్మీకిగా లవకుశలు ఇద్దరు శిష్యులకి వాళ్ళకి జ్ఞానం ఆయన ఉపదేశించాక ఒక స్థితి వచ్చాక ఆయన అన్నారన్నమాట, నాకు తెలిసినంత మటుకు నేను మీకు ప్రసాదించానమ్మా, ఇప్పుడు నేను కాదు మీ గురువు, మీ లోపల ఉన్న కుండలి శక్తి ఆ భగవంతుడి యొక్క శక్తి మీ గురువై మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడమ్మా, మీరు ఎంత కావాలంటే అంత మీరు అడుగుతూ ఉండండి మీకు. ఎందుకంటే నా లెవెల్లో చెప్పటం వేరు, ఆయన ఒక లిమిట్ ఉంటుంది మనిషికి అనేది. కానీ భగవంతుడిచ్చే జ్ఞానం అల్టిమేట్, అది దానికి ఈ అసలు అంతు లేనిది కదండి. అదే ఎవరికి ఎంత కావాలంటే అంత, మనం ఏ విషయం కావాలంటే ఆ విషయం అడుగు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆయన వాళ్ళకి కూడా కుండలి జాగ్రత్త చేసి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారనమాట. అట్లాగే ఇప్పుడు కూడా మా శ్రీ మాతాజీ గారి ద్వారా మనందరం ఆ స్థితికి వచ్చాం కనుక ఇప్పుడు ఈ పుస్తకాలు అనేది కరెక్టే, కానీ అవి చాలా చిన్నవి మనం అంటే కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు అంటే పీజీ లెవెల్లో మనం ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఈ ధ్యానం ద్వారా మనం ఆ జ్ఞానం పొందచ్చు. ఆత్మ జ్ఞానం మించిన జ్ఞానం లేదండి. తర్వాత ఆ స్వాధిష్టాన చక్రంలో అదండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ రెండు చక్రాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. లెఫ్ట్ అనేది ఏం చేస్తుందంటే మనం మన రియలైజేషన్ లో కూడా అన్నాం, అమ్మ నాకు ప్యూర్ నాలెడ్జ్ కావాలి, నిర్మల విద్య కావాలని అడిగాం. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చదువుకుంది మన బుర్రలో ఉండి ఏమవుతుందంటే మనిషికి ఇదే కరెక్ట్, ఏంటి వీళ్ళేదో కొంత అదే అదొక మాయలాగా పడిపోతాం అన్నమాట. యుగ ప్రభావం వల్ల మనం యువ పద్ధతిలో వెళ్తున్నాం కదా, వీళ్ళేంటి వీళ్ళేదో కొత్త పద్ధతి చెప్తున్నారు, ఏమో ఇది చెప్పేది కరెక్ట్ రాంగ్ ఏంటి అనే ఒక అనుమానంలో ఉంటామండి. అసలు మనం ఇంతవరకు నడు వెళ్తున్నప్పుడు దారి కరెక్ట్ రాంగ్ మనం ఎవరో చెప్పారని వెళ్తున్నాం, కానీ ప్రూఫ్ లేదు అక్కడ మనకి. అది ఒక పుస్తకం అవనండి, ఒక పద్ధతి అవనండి, ఏదన్నా కానివ్వండి, ఇందులో మీకు ఏమవుతుందంటే ఈ ధ్యానంలో అమ్మ నేను ఇంతవరకు ఒక పద్ధతిలో వెళ్తున్నా ఏ విషయమైనా సరేనండి, అది అది భక్తి పరమైన వచ్చు ఏదన్నా కానివ్వండి, అది ఎంతవరకు నిజం, ఒక పుస్తకం కానివ్వండి, ఒక పద్ధతి కానీ అడిగితే మీకు ఏదన్నా అది నెగిటివ్, అది మీరు వెళ్ళేది కొంచెం కరెక్ట్ డైరెక్షన్ కాదనం కానీ ఇక్కడ మీకు ఈ వెడం బొటన్ వెళ్ళు ఇండికేషన్ వచ్చేస్తూ ఉంటుందండి. వెడన్ బోటన్ లో ఇండికేషన్ ఇది ఎవరు చెప్తున్నారండి, మీ అంతరాత్మ చెప్తున్నది, అది మన మోసం చేయడానికి కాదు, మన కరెక్ట్ చేయడానికి చేస్తున్నది అండి. ఇక్కడ ఎవరో వచ్చి చెప్పట్లా, ఎవరో చెప్తే మనం నమ్మలేకపోతాం. ఎందుకంటే మన బ్రెయిన్ వాడుతున్నాం అక్కడ, మన బ్రెయిన్ అనేది మాయలో పడేస్తూ ఉంటుందండి అది. కానీ మనం మన ఆత్మ అనేది ఎప్పుడు కూడా సత్యమే చెప్తూ ఉంటుందండి. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాలని ఆరాటం ఉంటే మన వేళ్లే మన ఫింగర్ టిప్సే మనకి ఆధారం అండి, అదే మనకి ప్రూఫ్, అదే ఆత్మ జ్ఞానం. అది ఒక్కొక్క వేలు ఒక్కొక్క ఇండికేషన్ ఇస్తుందండి. అది మనం టైం ఉంటే వాళ్ళు చెప్తున్నాం, లేకపోతే రేపు చెప్పుకుందాం. అయితే ఇక్కడ బొటన్ వేల్లో మీకు ఇండికేషన్ వస్తుంది, చుట్టు చుట్టూ వేడిగా బరువుగా తిమ్మిరిగా వస్తుంది అంటే అదేంటంటే మనం వెళ్ళే పద్ధతి మనం అనుకున్నది కరెక్ట్ కాదు అని అది ఇండికేట్ చేస్తుంది. దానికి ఏం లేదు, మీరు మళ్ళీ ధ్యానంలో కూర్చుంది అమ్మ మరి ఏంటి కరెక్ట్ దారి ఏదో చూపించు అని అడగండి, ఆ లోపల ఉన్న బ్రహ్మదేవ సరస్వతులే మీకు ఆ జ్ఞానం ప్రసాదిస్తారు అన్నమాట.
అది తర్వాత రైట్ సైడ్ వచ్చేదంటే లివర్ అండి. ఆ లివర్ దగ్గర ఏమవుతుందంటే మనకి ఈ మనకు అసలు ఆలోచనల శక్తిని అంటే అది కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. అయితే మనలో ఎక్కువ ఎక్సెస్ ఈ లివర్ ఎందుకు చెడిపోతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎందుకు వస్తున్నాయంటే అసలు లివర్ పాడవటం వల్లనండి. ఆ లివర్ ఎందుకు పాడవుతుంది, ఎక్సెస్ హీట్, ఎక్సెస్ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది, మన తినే తిండి వలన కాదండి, అది మన ఆలోచనలు అతిగా ఆలోచించడం వలన, ప్లానింగ్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఒక లిమిట్ దాటితే పర్వాలి, లిమిట్ దాటినప్పుడు ఏమవుతుందంటే హీట్ ఎక్కువ అయిపోవడం, లివర్ వేడెక్కిపోయి అది తట్టుకోలేక ఆ చిన్న ఆర్గన్ అది తట్టుకోలేక తట్టుకున్నంత సేపు ఉంచుకుంటుంది, మిగతా పక్కకి నెట్టేస్తుంటుంది, ఆ పక్కకి నెట్టినప్పుడు పక్క ఆర్గన్స్ కి వెళ్ళిపోతుంటుంది, అది కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆస్మా ప్రాబ్లం రావచ్చు, స్పాండిలైటిస్ రావచ్చు, మైగ్రేన్ ప్రాబ్లం రావచ్చు, క్యాన్సర్స్ రావచ్చు, ఈ టీబీ రావచ్చు, ఏమైనా రావచ్చు అండి. అది అవి ఎట్లా ఒకదానికి అంటే లివర్ నుంచి అవి ఎట్లా కనెక్ట్ అవుతాయని మనం క్రాస్ సబ్జెక్ట్ లో చెప్పుకుందాం. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా మన లివర్ వేడెక్కడం వల్ల. కాబట్టి ఈ ఆలోచనలు ఎట్లా తగ్గించుకోవాలి, అది మనం తగ్గించుకుంటే తగ్గేవి కాదు, కొంతమంది దాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తారు, అణచిన కొద్దీ అది ఇంకా మన తలకాయ నొప్పి చేసేసి ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేస్తుందండి. అది మన చేతుల్లో లేదండి, దానికి కూడా మనం ఆ భగవంతుని మీద ఆధారపడటమే. అన్నిటికీ ప్రతి సమస్యకి ప్రతి సహాయానికి ఆయన మీద ఆధారపడమని ఆ తల్లి చెప్తున్నారు. అంటే మీ శక్తి చాలదమ్మా అని, అమ్మ నాలో ఏలే మీరు కావంటే ఇట్లా చేతి మీరు లివర్ దగ్గర చేపెట్టుకుని అమ్మ నాలో ఈ ఎక్సెస్ థింకింగ్ ఆ హీట్ అంతా తీసేతాలని అడిగినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ చేతుల్లోని వైబ్రేషన్స్ తెలిస్తే ఆ లోపల కూడా మీకు తెలుస్తుంటుంది అనమాట. మీకు రోజు రోజుకి ఆలోచన తగ్గిపోతుంటాయి ధ్యానం ద్వారా. ఎప్పుడైతే ఆ మీరు టెన్షన్ పెట్టి ఆలోచన తగ్గిపోతాయో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతుంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఎట్లా క్లియర్, వాటర్ ట్రీట్మెంట్ లో చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేది నాభీ చక్రం అండి. నాభీ చక్రంలో ఉండేది ఇప్పుడు ఇందాక నేను అది లివర్ దగ్గర మనకి మామూలుగా లక్ష్మణ స్వామి చెప్తారండి. తర్వాత మనకి అన్ని చక్రాల్లోనూ లెఫ్ట్ రైట్ సెంటర్ కూడా ఉంటాయండి. ఇందాక నేను గౌరీ లెఫ్ట్ మన మూలాధార చక్రంలో మధ్యలో సాక్షాత్ వినాయకుడు, లెఫ్ట్ సైడ్ గౌరీ గణేష్ ఉంటారండి, కుడి పక్కన కార్తికేయుడు కుమారస్వామి ఉంటారండి. అట్లాగే పొత్తి కడుపులో వచ్చేదేమో మనకి మధ్యలో బ్రహ్మ సరస్వతులు, లెఫ్ట్ సైడ్ నిర్మల విద్య, కుడి పక్కన మనకి లక్ష్మణస్వామి అని కూడా అంటారు. తర్వాత ఏమో మనకి ఫాతిమా అజరత్ తల్లి కూడా అంటారండి. ఫాతిమా అజరత్ అంటే మనం ఆశ్చర్యపోవచ్చు, వాళ్ళే వాళ్ళు ముస్లింస్ కొల్చేవాళ్ళు కదండి. అది వాళ్ళు ఆ సాక్షాత్ ఆ బ్రహ్మదేవ సరస్వతుల అవతారాలు అండి వాళ్ళు. వాళ్ళు మనకు తెలియదు, మనం ఏమనుకుంటున్నాం అంటే మనం మన హిందూ పుస్తకాల్లో చదివింది, మన హిందూ దేవుళ్ళు మళ్ళీ హిందూ మతంలోనే వాళ్ళు పుట్టారు అనుకుంటున్నాం, కానీ అన్ని మతాల్లోనూ పుట్టారండి వాళ్ళు. అంతటి అంతటి జ్ఞానం అనేది సైజోకం ఇస్తుందండి. ఎవరు ఎక్కడ పుట్టి ఫాతిమాజరత్ ఎవరో కాదు, సాక్షాత్ బ్రహ్మదేవ సరస్వతులేనండి. ఇప్పుడు ఎవరైనా లివర్ ప్రాబ్లం ఉంటే మీరు బ్రహ్మదేవ సరస్వతుల కన్నా మీరు ఫాతిమా అజరత్ అలీ అని మాట అడిగి చూడండి, ఇది ఫాస్ట్ గా క్లియర్ అవుతుంది. ఏంటంటే ఆ మాట మన అడగటం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక మతాల మీద ఉన్న ఏమైనా కాస్త కొంత ద్వేషం తేడాలు ఉంటాయి కదండి, ఆ అనుమానాలు తేడాలు అవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపంచలు అవుతాయండి. అందుకే శ్రీమాతాజీ గారు ఆ మాట అనమన్నారు. అట్లా అన్నప్పుడు మనకి ఆ ముస్లింస్ క్రిస్టియన్స్ ఏంటి అన్ని ఒక మతాలు అందరూ ఒకటే అనే భావన మనలో పుట్టడానికి ఆ మాట అనమన్నారు. ఆ ఫాతిమా అజరత్ అలీ అక్కడే ఉంటారండి. తర్వాత మనకి వచ్చేది నాభీ చక్రం అండి. ఈ సబ్జెక్ట్ చాలా అగాధం అండి, అది చెప్తూ పోతుంటే మనం టైంలో అయిపోతే ఇప్పుడు సింపుల్ గా బ్రీఫ్ గా చెప్పుకుందాం. నాభీ చక్రం అండి, నాభీ చక్రం అనేది మనకి కడుపు బొడ్డు దగ్గర ఉంటుందండి. ఇక కడుపులో ఉన్న పేగులు అవన్నీ కూడా ఇంటెస్టైన్స్ అవన్నీ కూడా మనకి తిన్నది ఆహారం జీర్ణం అవటం అవన్నీ కూడా చూసేది కూడా మనకి నాభీ చక్రం. ఆ నాభీ చక్రంలో ఉన్న శక్తి అధిష్టాన దేవతలు లక్ష్మీనారాయణ అండి, విష్ణుమూర్తి లక్ష్మీదేవి అండి. వాళ్ళ మన కుటుంబ సమస్యలు అంటే అట్లాగే లెఫ్ట్ సైడ్ కడుపులో లెఫ్ట్ సైడ్ ఏమో గృహలక్ష్మి ఉంటుంది అంటే రైట్ సైడ్ రాజ్యలక్ష్మి ఉంటారు. మన కుటుంబ సమస్యలు అన్నీ కూడా చూసేది మనకు రాజ్య గృహలక్ష్మి అండి. అంటే ఫ్యామిలీస్ లో భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ కానీ, కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండే డిస్టర్బెన్స్, ఏదైనా చికాకులు అవన్నీ కూడా మనుషులు ప్రశాంతంగా తృప్తిగా ఆనందంగా ఉండే ఆనందం అనేది కూడా కలిగి మనకు వచ్చేది ఆ నాభి చక్రం నుంచేనండి. ఆ తృప్తి అనేది అది రావట్లేదు అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అనమాట. అక్కడ ప్రాబ్లంకి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతిదీ కూడా ఏంటంటే ఒక భగవంతుని ప్రసన్నం చేసుకోవడం, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయనప్పుడే మనం ఆ చక్రాలు డిఫెక్ట్ అవుతాయండి. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మనలో ఒక జనరాసిటీ అండి. ఆ లక్ష్మీదేవికి కావాల్సింది ఏంటంటే, మన పెద్దవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు రెండు ద్వారాలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని. రెండు ద్వారాలు అంటే ఏదో కొంతమంది ఏం చేస్తారంటే ఒక తలుపులు ఉంటే మా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు
వెనక దొడ్డి దొడ్డి తలుపులు తీసుకునేవాళ్ళు సాయంత్రం పూట, రెండు ద్వారాలు తెరిచి ఉంచమన్నారు. ఆ ద్వారాలు అంటే బయట బాహ్య పరంగా కదా, అంతర్గత ద్వారాలు అని. మనసు ద్వారాలు అంటే భగవంతుడు మనకి ఏదైనా ఒక చేత్తో ఇస్తుంటే ఒక చేత్తో ఇంకోటి మనం వెళ్ళి దానం చేస్తూ ఉండాలి. అది ఒక డబ్బు రూపమేంగే కాదండి, ఆ జ్ఞానం అవచ్చు. ఏదైతే భగవంతుడు మనకు ఒకటి ఇచ్చాడో అది మనకు నలుగురికి ఉపయోగపడేట్టుకు ఆడుతూ ఉన్నప్పుడే మనకి ఇంకా పెంపొందించుకుంటాం అండి. అది డబ్బు అవచ్చు, జ్ఞానం అవచ్చు, ఇంకే శక్తి ఒక కళ ఉండొచ్చు, ఒకళ్ళకి ఏదైనా కళలు వచ్చి ఉంటాయి, ఆ కళలు కూడా అంతే. ఇంకోళ్ళకి కూడా మనం అది ఇవ్వగలిగినప్పుడే అప్పుడు అది ఇంకా డెవలప్ అవుతుంది. అది కూడా ఏంటంటే కమర్షియల్ గా కాదండి, అదే స్వార్థంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి కాదండి, మనం నిస్వార్థంగా మనకు భగవంతుడు ఊరికేనే ఇచ్చాడు కదండి ఈ జ్ఞానం, ఈ డబ్బు, ఇదంతా ఏంటి మనం ఏదో అనుకున్నాం కష్టపడి సంపాదించాం, మనం కష్టపడితే రావాలని లేదండి. ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే వచ్చినాయి మనకి. ఆయన అన్ని మనకి ఊరికే ఇస్తుంది, మనకు ప్రాణమే ఆయన ఊరికే పోస్తాడు. మరి ఇవన్నీ ఆయన ఊరికే ఇస్తున్నప్పుడు మళ్ళీ మనం ఇంకోళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ ఎవరో ఊరికే ఇచ్చిన దానికి దానం ఇవ్వడానికి కూడా బాధపడితే ఎట్లాగండి. మనం అట్లా అది ఆ మనసులో నిస్వార్థంగా మనం ఏదన్నా ఇంకోళ్ళకి చేసినప్పుడు మనలో ఇంకా ఈ శక్తులు పెంపొందు మనం డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్ గా ఈ నాభి చక్రం కూడా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ప్రసన్నం అవుతాం అనమాట మనం చేసే పనులకి. అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ప్రాబ్లం, ఫిజికల్ ప్రాబ్లం అనండి, మెంటల్ గా మానసికంగా ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేస్తారండి. అదే రైట్ సైడ్ రాజ్యలక్ష్మి స్థానం అనమాట. ఆవిడేమో డబ్బు మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ మనకి ఈ జాబ్స్ పరంగా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆవిడ డీల్ చేస్తారు. ఈ ధ్యానంలో ఏంటంటే ఎప్పుడైతే మనకు అమ్మ అక్కడ ఉన్న దోషాలు ప్రాబ్లమ్స్ తీసేనాక గుణగణాలు ప్రసాదించినప్పుడు ఆ జనరాసిటీ మనిషిలో డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. దాని చుట్టూ ఒకటి మనకి భవసాగరం అని ఒకటి ఉంటుంది అండి సర్కిల్. అది ఆ సర్కిల్ ఏంటంటే మనకి గురువులు స్థానం అండి. 10 మంది గురువులు ఉంటారండి అక్కడ. ఆ 10 మంది గురువుల్లో ఫస్ట్ గురువు ఆదిగురు దత్తాత్రేయ గారండి. ఆ ఫస్ట్ ఆయన మళ్ళీ 10 అవతారాలు ఎత్తారు. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తినట్టు ఆయన కూడా 10 అవతారాలు ఎత్తారు. అందులో జనక మహారాజు గారు ఉన్నారు, సోక్రటీస్ ఉన్నారు, శిరిడి సాయిబాబు గారు ఉన్నారు, గురునానక్ ఉన్నారు, మొహమ్మద్ సాబ్ ఉన్నారు, తర్వాత మోజెస్ ఉన్నారండి, కన్ఫ్యూజస్ ఉన్నారండి, తర్వాత ఇంకా అట్లా ఇంకో 2-3 పేర్లు లావోసే ఉన్నారండి. ఇవి జరాతుష్ట అంటే కొంతమంది చైనాలో పుట్టిన వాళ్ళు, గ్రీస్లో పుట్టిన గ్రీకులు, గ్రీస్ దేశంలో పుట్టిన వాళ్ళు ఏమండి, మళ్ళీ కొంత మన దేశంలో పుట్టిన వాళ్ళు, కొంతమంది మన మొహమ్మద్ సాబ్ అయితే మక్కాలో పుట్టారు, ఇట్లా అన్ని చోట్ల పుట్టారు. ఆ పుట్టింది ఎవరో కాదు, వీళ్ళందరూ కూడా ఆదిగురు దత్తాత్రేయ అవతారాలు. ఆయన మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుకుంటూ వచ్చినప్పుడు ఒక్కొక్క అప్పుడులో ఈ ఇండియా మన భూమండలం ఇండియానో ఇండియా పాకిస్తానోనో అమెరికానో విడివిడిగా లేవు కదండి, అంతా కలిపి ఒకటే భూగోళం. అందరూ ఒక ఆ భూగోళం ఒక్కటే ఉండి సపరేట్ డివిజన్స్ లేవు. అప్పుడు ఒకసారి అక్కడ పుట్టారు, ఒకసారి ఇక్కడ. మనం అనుకోవచ్చు ఏంటి మన ఆదిగురు దత్తాత్రేయ అయిన వాళ్ళు చాలా మందికి ఏంటి మన హిందూ దేవుడు కదా, ఈయన మళ్ళీ అటెంది పుట్టాడని. ఇదంతా కూడా భగవంతుడు అన్ని మతాలు ఒకటే అని ఇందాక చెప్పుకున్నట్టు జగన్నాథకం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఆపేస్తా. ఇప్పుడు ఒక భగవంతుడు ఆడించే నాటకం అండి ఇది. ఒక సినిమాలో ఒక హీరో ఒక దాంట్లో ముస్లిం గా పుడతాడు, ఒక యాక్ట్ చేస్తాడు, ఒక దాంట్లో క్రిస్టియన్ గా వేస్తాడు, ఒకసారి హిందూగా వేస్తాడు. మనకు తెలుసు అది యాక్టింగ్ చేస్తున్నాడు కానీ ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఏదో సినిమా వచ్చిందండి మగధీర సినిమా, అందులో ఆయన పేరేంటి ఆయన ముస్లిం రాజు వాడు శ్రీహరి గారు వేశారు అందులో. ఆయన ఫస్ట్ పాత్ర ముస్లిం పాత్ర వేశారు, మళ్ళీ 2వ జన్మలో ఆయన క్రిస్టియన్ పాత్ర వేశారు. చేపలు పట్టే వాళ్ళకి పుట్టాడు, మరి అక్కడేమో మహా చక్రవర్తిగా పుట్టాడు 2వ జన్మలో ఆయన ఒక చేపలు పట్టేవాడికి పుట్టాడు. మరి మనం అనుకుంటాం ఏంటంటే అదే కంటిన్యూ అవుతుంది ప్రతి జన్మలో అనుకుంటాం, అట్లా ఉండదండి. ఆ భగవంతుడు నిర్ణయం అండి అట్లా. అంతేగాని ఒకసారి అంత మహా చక్రవర్తిగా పుట్టినవాడు ఇంకోసారి ఇదిగా పుట్టాలని లేదు, ఒక మతంలో పుట్టినవాడు ఇంకో మతంలో పుట్టడం లేదు, అది భగవంతుడు నిర్ణయం అండి. అందుకే మనం ఆ తారతమ్యాలు ఈ జన్మలో ఏదో ఇంతగా పుట్టామని మనం గర్వపడడానికి లేదు, ఇది విరవేగడానికి లేదండి. ఎందుకంటే క్రితం జన్మ మనం ఎవరో తెలియదు, వచ్చే జన్మలో ఎట్లా పుట్టామో తెలియదు. అన్ని సమంగా ఒక పాత్ర పోషించడానికి వచ్చాం, ఆ నాటకం వేసి వెళ్ళిపోతాం. అందరు పాత్రధారులమే, ఇక్కడ ఎక్కువ తక్కువ లేరు, ఏం వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ, ఈ మతాలు కాని కులాలు కానీ డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో తక్కువ లేదండి. అందరు ఎవరి పాత్ర వాళ్ళు పోషించడానికి వచ్చాం. ఆ జగన్నాటకం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆ సాక్షి తత్వం వస్తుందండి. అది మనం అక్కడ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ అన్ని పోతాయండి. ఎప్పుడైనా మనం చాలా మందికి ఏంటి గురువు దగ్గర ఎందుకు భవసాగరం కొంచెం ఎక్కువ నేను స్ట్రెస్ చేస్తున్నా అంటే, చాలా మందికి ఏంటంటే కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం ఈ మనకి కొంచెం పద్ధతులు ధ్యాన పద్ధతులు కానివ్వండి, గురువులు కానీ చాలా మంది అసలు మతది గారు అన్నది కుక్క గొడుగులాగా మొలుస్తున్నారమ్మా. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మనిషికి అర్థం కావట్లేదు. ఏది మనకి మనిషికి ఏంటంటే బాధ పడుతున్నప్పుడు ఏ పుట్టలో ఏ పాముందో పోని వీళ్ళని అడుగుదాం, వీళ్ళ పద్ధతిలో వెళ్దాం, ఆ పద్ధతిలో ఆ సమస్య నుంచి బయటపడాలి. ఆరాటంలో రకరకాల పద్ధతుల్లో వెళ్తాం, రకరకాల విధానం
మరణంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ అది ఎంతవరకు అది మంచి దారిలోకి తీసుకెళ్తుందో, మనం తీసుకెళ్లి గోతులో పడేస్తుంది ఎవరికి తెలియట్లేదు. ప్రూఫ్ లేదు అక్కడ మనకి. మాతాజీ అంటే ప్రతిది ఒక ప్రూఫ్ చూసుకోండి అమ్మా, ఆ ప్రూఫ్ ఈయన చెప్పేది కరెక్టా, ఈ బలానాయన నిజంగా అయినా. ఆ మాతాజీ గారు అంటారు ఆ భగవంతుడితో కనెక్షన్ ఉండి ఆత్మ నీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగిన వాడే నిజమైన గురువు అని చెప్పారండి మన పురాణాల్లో కూడా. అంటే మనకు కూడా భగవంతుడితో కనెక్ట్ చేయాలి వాళ్ళు. ఆ కనెక్ట్ చేయ ఏదో డబ్బు కోసం ఏదో పై పైన మాటలు చెప్పడం కాదు కదండి. మనకి ఏదో మ్యాజిక్ లాగా ఏదో మీకు ఏదో ఇస్తున్నా తీసుకొని ఈ బుద్ధిలో ఏదో చేతిలో పెడుతున్నాం అంటే దానికి మనం తెలిసే తెలుగు పొంగిపోతున్నాం. అవన్నీ అవసరం లేదు. భగవంతుడు కాల్సి ఈ టెంపుల్ ఇవన్నీ కాదు, ఈ మాయలు మంత్రాలు గారడి విద్యలు కాదు. నిజంగా మన సమస్యలు తీర్చగల శక్తి ఆ కనెక్ట్ చేయాలని, ఆ కనెక్ట్ చేయగలిగింది ఒక సద్గురు ఒక్కడే అండి. ఆ సద్గురు ఎవరు అనేది మనకి ఈ వైబ్రేషన్స్ ద్వారా తెలుస్తాయండి. మనకి ఇందులో ఇటు చేతులు పెట్టుకుని ఇప్పటిదాకా మనం ఎవరిని ఫాలో అవుతున్నారో, ఏమ్మా ఇది నిజమా అబద్ధం, ఆ మనిషి చెప్పేది నిజమా కాదా, నిజంగా సద్గురువా కాదా అని చెప్పి అడిగి చూడండి. ఇప్పటిదాకా మీరు ఫాలో అవుతున్నది మీకు వెంటనే ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్ ఏంటంటే వేడిగా వచ్చిందంటే, లాగుతున్నట్టుగా గుచ్చుకుంటున్నట్టు వస్తే అది అసత్యం అండి. చల్లగా వచ్చిందంటేనే సత్యం అండి. అది అది మీ అది ఎవరు మన అంతరాత్మ చెప్తున్నప్పుడు దాన్ని నమ్మండి, మా మాటలు కూడా కాదండి. ఆ తల్లి ఈ రకంగా మనకి ప్రూఫ్ చూపి ఇండికేషన్స్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేది హృదయ చక్రం అండి. హృదయ చక్రంలో వచ్చేది ఏంటంటే మనకి మూడు, మనకి మామూలుగా డాక్టర్స్ ఒక హార్ట్ అంటారు, ఈ సైజోగులు మూడు అండి, లెఫ్ట్ రైట్ అని సెంటర్ అండి. అయితే లెఫ్ట్ వచ్చేది మన లెఫ్ట్ గుండె కొట్టుకునే చోట ఆత్మస్థానం అండి. ఆ భగవంతుడితో కనెక్ట్ అయ్యేది ఈ గుండె ఆయన మాట వింటూ ఉంటుంది. ఆపరేట్ సిస్టమ్ అంతా రిమోట్ అంతా ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడ ఉండేది ఎవరో కాదండి, సాక్షాత్ శివపార్వతుల స్థానం అండి. ఆయన మన గుండెకు సంబంధించినవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయనే చూస్తారు అన్నమాట. అయితే ఇది కొంచెం డిస్టర్బ్ అవడానికి కారణం ఏంటంటే మనిషికి కొంచెం నేరో మైండ్నెస్, అటాచ్మెంట్స్, డిస్టర్బెన్స్, స్వార్థం ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే అది ఆ గుండె ముచ్చుకుపోతుంటుందండి. ఆ గుణగణాలతోనే అది ఓపెన్ అయి ఉంటుంది. గుణాలు ఎప్పుడైతే తగ్గుతున్నాయో, సంకుచిత భావాలు మనలో వస్తుంటుందో అది ముచ్చుకున్నప్పుడే మనకు రక్త ప్రసరణలు జరగక హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయండి. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఒక్కసారి వచ్చిన వాళ్ళు మామూలుగా మన డాక్టర్స్ అన్నట్టు ఇక్కడ ఏంటంటే ఒక్కసారి వచ్చినా సరే వాళ్ళకి సైజోగంలోకి వచ్చాక అమ్మా నాకు హృదయం విశాలండి, ఆ శివతత్వం ప్రసాదించు, మామూలుగా శివుడి కంటే ఏవో అభిషేకాలు ఉపవాసం ఈ టైప్ అనుకుంటున్నాం కానీ ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన బోళాశంకరుడు, అందరినీ ప్రేమిస్తాడండి, ఆయన నిస్వార్థంగా ప్రేమిస్తారు, రాక్షసులు కూడా వరాలు ఇచ్చాడని పురాణాల్లో విన్నాం. కానీ ఏంటంటే ఆయన అటాచ్మెంట్ పెట్టుకోడు, ఎవరికైనా సహాయం చేయడానికి రెడీ అవుతాడు. మన హృదయం కూడా అంత విశాలం అవ్వాలండి. మన విశాలం కానప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ ధ్యానంలో ఆటోమేటిక్గా మనం అడగకపోయినా మనకి గుణగణాలన్నీ డెవలప్ అయిపోతుంటాయండి. మన హార్ట్ కూడా ఇంతకుముందు నా ఇల్లు నా సంసారం వరకే లిమిటెడ్ గా ఉన్న మనిషి కూడా హార్ట్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అయ్యో అందరు కూడా గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఈ అందులో ఈ సైజోగంలో వచ్చాక ఫస్ట్ మాతాజీ గారు అంటారు హార్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సైజోగం మనం ప్రపంచానికి మేము చెప్పాలి, ఎందుకు ఆరాటం పడుతున్నాం అంటే మేము పొందిన ఆరాటం అందరు పొందాలని ఆ విశాల ఉదయంతోనే వస్తున్నాం కదండి, అదేనండి ఇండికేషన్. అట్లాగే మనకి టైం తక్కువ ఉంది అని కొంచెం ఫాస్ట్ చేస్తానండి. తర్వాత కుడి పక్కన ఇది ఎందుకు డీటెయిల్స్ మళ్ళీ మనం ఇంకో సెషన్ లో మాట్లాడుకుందాం టైం ఉంటే. కుడి పక్కన సీతారాముల స్థానం అండి. మనకి బ్రీతింగ్ సిస్టమ్, లంగ్స్, వీటినన్నిటికి కావాల్సిన శక్తిని ప్రసాద్ ఇచ్చేది ఆయనేనండి. రక్త ప్రసరణ లోపల బాడీ అంతా రక్త ప్రసరణలు అంతా చేసేది ఆయనేనండి. అయితే రాముల వారి పేరేంటంటే ఆయనని పేరే మర్యాద పురుషోత్తముడు అని అంటాం. అంటే సాటి మనిషికి మర్యాద ఇవ్వటం అనేది ఒక భార్యకు రెస్పెక్ట్ ఇస్తాడు, తల్లి తవి తల్లికి కూడా రెస్పెక్ట్ ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు, ఆఖరికి ఒక పడవ నడిపేవాడికి, ఒక చాకలి వాడికి, అందరికి కూడా. వాళ్ళ మాటలు మన మామూలుగా ఏంటి వాళ్ళ మాట పట్టించుకోం, కానీ ఆయన అందరికి విలువిచ్చి వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వటం అనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. అయితే ఏ మనిషి అయితే కొంచెం సాటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం తగ్గింది అనుకోండి, మర్యాద ఇవ్వటం, కొంతమందిని చూస్తూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళైనా సరే మొహం పక్క తిప్పుకుని వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోయినప్పుడే మనకి లంగ్స్ లో మనకి బ్రీతింగ్ సిస్టమ్, ఈ బ్రాంకల్ ఆస్మా ఏదైనా మనకి ఆ ప్రాబ్లం అది వీక్ అయిపోతుంటుందండి. అందుకని ఈ ఈ ధ్యానం ద్వారా ఆ శక్తులు డెవలప్ చేసుకున్నప్పుడు ఆ గుణగణాలు మనలో డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయండి. అప్పుడు మందులతో కూడా అవసరం లేకుండా ఆ బ్రీతింగ్ సిస్టమ్ కానీ ఆస్తమా ప్రాబ్లం, ఊపిరిలో ఏదైనా లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. మధ్యలో ఉండే సాక్షాత్ దుర్గా మాత అండి, జగదాంబ అంటాం. ఆవిడ మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు గుండె మీద చేసుకుని చెప్పరా అని. గుండె మీద ధైర్యం, ఆ ధైర్యం అనేది మనకి మధ్య గుండెల నుంచి వస్తుందండి. ఆ తల్లి జగన్మాత ఇస్తుంది, ఆ దుర్గా ఇస్తుందండి. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మీకు భయం వేస్తున్నా, ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కరోనా ఈ సమాజంలో జరుగుతున్న ఇవన్నీ టీవీ చూస్తుంటే అవి వింటున్నా కూడా మనకు భయం వేస్తూ ఉంటుంది కాబట్టి మనిషి ఆ భయంలోకి వెళ్ళిపోతున్నాడు.
కాబట్టి అది అది ఎక్కడొచ్చి మన్ని కూడా అటాక్ చేస్తుందో అని. ఈ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యానంలో మీరు భయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుండె మీరు ధైర్యంగా చేసుకుని తల్లి జగదంబ దుర్గమ్మత అని అంటే లేకపోతే ఇష్టం ఏ భగవంతుడని తలుచుకుని నాకు ఆ శక్తిని ప్రసాదించి ఆ శక్తి క్షీణించినప్పుడు భయపడతామంటే నాకు ఆ శక్తి కావాలి తగ్గిందమ్మా అని అడిగిందంటే మీరు ధ్యాన స్థితిలో మీరు ఆ శక్తి పొందినప్పుడు అసలు ఏది భగవంతుడు సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళం మనం ప్రతి అణువణువున భగవంతుడు ఉంటే వాళ్ళకు మన శరీరాన్ని జీవితాన్ని మనసును అర్పించినప్పుడు ఆయనే చూసుకుంటాడు. అసలు ఏ దరిదాపులకి ఈ వైరస్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకం నెగిటివ్ ఫోర్సెస్ అంటారు, ఇవి దగ్గరికి కూడా రావు. ఆయన ఒక ఈ కవచం వేసుకోవటం వల్ల మన దరిదాపులు కూడా రావండి, అది మీకు మెల్లిమెల్లిగా తెలుస్తుంది. మేము చెప్పడం కాదు, మీకు ఆ నమ్మకం మీకు మెల్లిగా తెలుస్తుంది. తర్వాత గొంతు దగ్గరకు వచ్చేది సాక్షాత్తు విశుద్ధి చక్రం అంటామండి. ఆ విశుద్ధి చక్రంలో ఉన్న స్థానం రాధాకృష్ణుల స్థానం అండి. అయితే ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాం, ముక్కు నోరు చెవులు చేతులు భుజాలు ఇవన్నీ కూడా చూసేది ఆయనేనండి. ఆ శక్తి వీటన్నిటికీ శక్తిని ప్రసాదించేది ఆయనేనండి. మనకి భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని కొంతమంది అది రఫ్ గా వాడేస్తూ ఉంటారు. అవతల భగవంతుడు నా శరీరాన్ని ఎందుకు దేహమే దేవాలయం అని ఎందుకు అన్నారంటే ఈ శరీరాన్ని మనం ఎంత మంచిగా వాడుతున్నా కొద్ది శక్తి పుంజుకుంటూ ఉంటామండి. ఏ అవయవైనా సరే చెడుకు వాడుతున్నామంటే అక్కడ శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. మన మాట అనేది సవ్యంగా రావాలంటారు ఆవిడ. మాట మనం మాట్లాడే విధానం అవతలతో ప్రేమగా ఆప్యాయంగా తీయగా ఉండాలి, కానీ అబద్ధాలు ఆడటం మోసం చేయటం ఆరగంట్ గా మాట్లాడటం డామినేషన్ గా మాట్లాడటం ఇవన్నీ చేయటం వల్ల కొన్ని లేకపోతే అలవాట్లు స్మోకింగ్ డ్రింకింగ్ వీటి వల్ల కూడా అదంతా కూడా మనం విశుద్ధి చక్రం పాడవుతుంది. ఇందులో ఈవెన్ అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఏమవుతుందంటే అది వాళ్ళు మానలేకపోతారు. మానాలు అనుకున్న మానలేని అంటే ఆ శక్తి కంట్రోలింగ్ పవర్ లేక ఈ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఈ శరీరానికి మనసుకి ఏదైతే పనికి రాదు అన్ని కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయండి. అసలు దాని మీద ఇంట్రెస్ట్ రాకుండా చేసేస్తాడండి ఆ భగవంతుడు. అంత శక్తి ఉందండి. ఆ అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా మందు వేరే ఏ దేనికి వెళ్ళక్కల ఈ ఫుడ్ సోకింగ్ వాటర్ ట్రీట్మెంట్ చెప్తాం అది చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడండి. కాబట్టి మనం మనకి చేత కావట్లేదు అనుకోండి మాట తీగా రావటం, ఆ జస్ట్ భగవంతుని అడుగుతా నాయన నాకు స్వీట్ గా మాట్లాడే శక్తిని ప్రసాదించు అని అడిగితే ఆటోమేటిక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. మనం ఒప్పుకుంటే చాలన్నమాట. అది సాక్షి భావం కూడా జగన్నాటకంలో ఇదంతా ప్రపంచం అంతా ఒక జగన్నాటకం అనే విషయం కూడా మనం ఒక పాత్ర పోషిస్తాం అనే భావన కూడా మనకి ఈ విశుద్ధి చక్రం నుంచి వస్తుంది. ఆ కృష్ణ పరమాత్మ జగన్నాట సూత్రధారండి. ఆయన మించి రాజకీయ నాయకుడు కూడా లేడు. ఆయన మనకి అన్ని జ్ఞానాలు ఆయన ఇవ్వగలండి. అయితే మనకి ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్తామో ఇదంతా నాటకంగా చూడగల స్థితికి వెళ్ళాము అనుకోండి, వెళ్తే అసలు మనకి అన్ని పటాపంచ లేకపోతాయండి. మనం పాత్ర పోషిస్తున్నప్పుడు అవతల వాడు కూడా క్యారెక్టర్ అని అనుకున్నప్పుడు వాడి మీద కోపం వస్తుందండి, మనకి ఆ కోపం రాదండి. వాడు కూడా క్యారెక్టర్, వాడి పాత్ర కూడా పోషిస్తున్నాడు అనే భావన వస్తుంది. సినిమాలో హీరో విలన్ కొట్టుకున్నా మన అందరికి తెలుసు పాత్రలు పోషిస్తున్నారని. వాళ్ళలో శత్రుత్వం ఏం లేదు, బయటకు వచ్చి ఇద్దరు భుజాల మీద భుజాలు వేసుకుని మాట్లాడుతుంటారు. కానీ ఆ పాత్ర అనే భావన రాకే వాళ్ళు మన జీవితాల్లో మనం ప్రతి వాడితో మనం ఆ శత్రుత్వం పెట్టుకుంటాం. ఆ తత్వం మన సాక్షి తత్వం అనేది కృష్ణ పరమాత్మ ఇస్తాడండి. తర్వాత వచ్చేది మనకి ఈ కనుబొమ్మల మధ్యలో హంస చక్రం అనేది ఒకటి ఉంది. నాన్న ఇంకొక 5 మినిట్స్ టైం ఉందమ్మా రామ్. ఇది కంటిన్యూ చేద్దాం అంటే రేపు ఫుడ్ సోక్ పెట్టుకుందాం. ఈ రోజు నేను పోల్ లో అడుగుతాను రేపు ఫుడ్ సోక్ అవుతుందా అని. సరే అమ్మా, ఎందుకంటే పాపం నేను టైం చూసుకోలే సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నది. చెప్పండి, సబ్జెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత అండమ్మా, ఈ కనుబొమ్మల మధ్యలో హంస చక్రం అనేది ఒకటి ఉంటుందండి. హంసం నిన్న మనం చెప్పుకున్నట్టు హంస అనేది పాలు నీళ్లు రెండు మిక్స్ చేసిన బౌల్లో అది నీళ్లు విడగొట్టేసేసి పాలు తాగల కెపాసిటీ భగవంతుడు దానికి ఇచ్చాడు, అంత విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. కానీ అట్లాంటిదే మనకి మనలో కూడా ఈ కనుబొమ్మల మధ్యలోనే హంస ద్వారం ఉంటుందండి. అందుకే మనం పెద్దవాళ్ళు మనకి తెలియదు, చాలా మంది ఎస్పెషల్లీ కొంచెం లేడీస్ ఏం చేస్తుంటారంటే ఏది ఇచ్చినా కూడా మనం పుంకాలు కానీ పశువులు వీపుదులు అన్ని రకాలుగా ఈ కనుబొమ్మ దగ్గర మధ్యలో పెట్టేస్తుంటాం అమ్మా. అక్కడ పెట్టద్దు అన్నారు, ఎందుకంటే ఆ ద్వారాన్ని క్లోజ్ చేయదు, ఓపెన్ చేస్తే పెట్టుకుంటారు పైకి, దానికి నుదుట్లో కొంచెం పైకి పెట్టుకుంటాను అది క్లోజ్. అది చేయటం వల్ల అది క్లోజ్ చేయడం వల్ల అంటే మనకి ఆ డిస్క్రిషన్, డివైన్ డిస్క్రిషన్. ఆ డివైన్ డిస్క్రిషన్ అంటే మన పొరకు ఏం చూస్తే చేసుకుంటూ పోతాం, కానీ ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడో కరెక్ట్ డైరెక్షన్ అనేది మనం తెలుసుకోలేము, ఎందుకంటే ద్వారం మోస్తుంది కనుక. ఇప్పుడు మనం అది కనుక ఓపెన్ చేసి పెడితే అవుతుందంటే అది ఆటోమేటిక్ గా ఏది కరెక్టో అదే మన ఆలోచనే మనకి ఆ భగవంతుడు ఇస్తూ ఉంటాడండి. తర్వాత ఇవన్నీ కూడా మీరు ఈ అనుభూతి అనేది మీరంతా మీరు ఈ ధ్యానం ద్వారా పొందొచ్చండి. మేము ఊరికే బ్రీఫ్ గా చెప్తున్నాం, మీకు ఇప్పుడు రుచిగా ఉందని చెప్పడం వరకే ఆ ఎందుకంటే ఇంత మీరు విఫలించడానికి ఎందుకు చెప్తున్నాం అంటే చాలా ఆనందంగా ఉంటుంది ధ్యానం, ఎంతో తీయగా ఉంటుంది.
నా తల్లి ప్రేమ పొందే భాగ్యం కలుగుతుందని ఆ ఆనందం మీరు రుచి చూస్తారని తాపత్రంతోనే మేము కూడా కొంచెం ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్టుగా మేము చెప్పేస్తున్నాం సబ్జెక్టు. ఎస్పెషల్ నేను చాలా మంది సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను కొంచెం స్పిరిచువల్ లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే మీకు కూడా ఆనందం రుచి చూడాలని తప్పనండి, అంతకని ఏం లేదు. తర్వాత వచ్చేది నుదుటిలో అండి. నుదుటి భాగంలో వచ్చేది మనకి బొట్టు బియ్యం. నుదుటి భాగం అంతా కూడా మనకి ఆజ్ఞాచక్రం అంటాం. ఈ ఆజ్ఞాచక్రంలో మనకి కళ్ళ ప్రాబ్లమ్స్, కొంతవరకు చెవులు ప్రాబ్లమ్, తర్వాత మైగ్రేన్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటికి మూల కారణం ఏంటంటే మనకి మనకు ఇంకోటి మీదనే కోపం వచ్చి ఉండాలి, లేకపోతే మన మీదనే మనకు కోపం వచ్చి ఉండాలండి. అది కొంతమంది అంటే వాళ్ళ కోపం అంటే రైట్ సైడ్ వాళ్ళకి అంటే వాళ్ళ కోపం వచ్చినట్టు బయట ఎక్స్ప్రెస్ చేసేస్తారు వాళ్ళు, మాటల్లో చేతల్లో తెలిసిపోతుంటుంది, చికా కొడిపోతుంటారు, అరిచేస్తుంటారు వాళ్ళు. అది ఆ రకంగా వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. కొంచెం ఆడవాళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుందంటే చాలా మటుకు అణిచేసుకుంటూ ఉంటారు వాళ్ళ బాధని. ఎవరన్నా వాళ్ళని బాధ పెట్టారనుకోండి, ఆ కోపం ఆ బాధని అంతా వాళ్ళని ఏం అనలేక ఆ బాధని కోపాన్ని లోపల అణిచేసుకుంటూ ఉంటారు అనమాట. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, రెండింటి వల్ల కూడా మన నరాలు దెబ్బతింటాయండి. మన వాళ్ళు అంటారు తన కోపమే తన శత్రువు అని. అది 6 నెలల బలం లాగేస్తుంటే ఒక్కసారి మంచి కోపం వస్తే మన 6 నెలల బలం అంత శక్తిని లాగేస్తుంటే అంత అంత ఉంది. అది ఒక రకం నెగిటివిటీ మనం అది అంత లాగేస్తుంటే. అందుకని మనం చూడండి ఎంత ఇరిటేట్ అయ్యి బాగా కోపంగా ఉన్నమాట కాసేపటికి ఎంత నీచపడిపోతుంటాడు అంటే ఆ శక్తి క్షీణించిపోయింది అక్కడికి. కాబట్టి ఈ కోపాన్ని జయించగల శక్తి మా మామూలు మానవ మాతృలుగా మనకు లేదు కనుక మనం మాతాజీ గారు ఏమంటే విశ్వామిత్రుడు అంటారు, ఆయనే జయించలేకపోయాడు అంత తపస్సు చేసి. చివరికి నాకు నా కోపాన్ని నేను జయించలేనప్పుడు నాకు ఈ ఇంత శక్తులు నాకు వద్దునైనా అది ఏం అది ఏముంది చెడుకు ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి అదన్నీ రాముల వారికి అర్పించేసి వెళ్ళిపోయాడు. కానీ ఇందులో సైజోగుల్లో ఏంటంటే మనం జయించగలం. ఎందుకంటే ఇక్కడ మనంతా మనం ప్రయత్నం చేయట్లా, మనం ప్రయత్నం చేస్తే ఓడిపోతా ఉంటుంది. దాంతో యుద్ధం చేయలేము మనం, ఆ భగవంతుని నడుక. ఇక్కడ నేను నిన్న చెప్పుకున్నట్టుగా ఇక్కడ సాక్షాత్ అధిష్టాన దేవత ఎవరంటే సాక్షాత్ మహా మన హిందూ మతంలో అయితే మహావిష్ణువు అంటారు. అది దాంట్లో మేరీ జీసస్ అంటారండి, మేరీ జీసస్ అన్నారు, యేసుప్రభు అన్నారు. అందుకే నిన్న నేను చెప్పినట్టుకు యేసుప్రభు అనండి, విష్ణుమూర్తి అనండి, మహావిష్ణువు అనండి, మీకు ఎవ్వరు ఏ నామం తీసుకున్నా ఈ ద్వారం ఓపెన్ అవుతుంది. అంటే ద్వారపాలకులు వాళ్ళేనండి. ఆయన ఏ పేరుతో పిలిచినా ఒకటే. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఒక పెద్ద మనిషి ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయనని రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నట్టు, ఒకళ్ళు తాతయ్య అంటారు, ఒకళ్ళు మావయ్య అంటారు, ఒకళ్ళు బాబాయ్ అంటారు, ఒకళ్ళు ఏమో ఇంకో రిలేషన్తో ఏదో మాట్లాడుకుంటారు. అట్లా ఎన్ని రకాలుగా పిలిచినా పైన మధ్యలో ఉండ సమాధానం ఇచ్చే ఆయన ఒక్కడే అయినట్టు ఆ పైన కూడా ఉన్నది ఒక్కటే శక్తి అండి. మనందరం కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళమేనండి. మనం ఈ తారతమ్యాలన్నీ కూడా పోవడానికి సైజోగం అనేది మా తల్లి గారు మన ప్రపంచానికి అందించారండి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నది ఎవరంటే మీ ఇష్టం. మీరు మహావిష్ణువు అనండి, లేకపోతే యేసుప్రభు అనండి, అంటే మనం జీసస్ ని ఆయన తలుచుకునే వాళ్ళు జీసస్ పేరు తలుచుకోండి, మీ మహావిష్ణువుని తలుచుకోండి. ఇందాక నేను ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయి, విశుద్ధి చక్రంలో మన కృష్ణ పరమాత్మను అన్నామే, ఇక్కడ అల్లా అని కూడా అనొచ్చండి. అల్లా అని కూడా అండి, మొహమ్మద్ సాహబ్ చెప్పిన అల్లా కూడా ఇక్కడ గొంతు దగ్గరే ఉన్నాడు. అయితే వాళ్ళు అల్లా ఓ అక్బర్ అని చెప్పి ఇట్లా చెవులు చూపుడు వేళ్ళు పెట్టుకుని అంటారు. అల్లా ఓ అక్బర్ అంటే ఏం లేదు, అక్బర్ అంటే మాతాజీ గారు అంటారు, అక్బర్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కృష్ణ పరమాత్మను పిలుస్తున్నారు వాళ్ళు. ఓ భగవంతుడా నువ్వు గొప్పవాడివి అని వాళ్ళు వాళ్ళ వృద్ధులు అన్నారు తప్ప అది అది కూడా పిలుపు అదేనండి. కానీ వాళ్ళు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఇది ఏదో జనాల్ని ఇది చేయడానికి కాదండి, మన తెలియని అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞానంలోకి వద్దామని ఆ ఉద్దేశంతో తప్ప, అందరం కలుసుకుందాం అనే ఉద్దేశం తప్ప, ఏదో మీరు తక్కువ మాది ఎక్కువ అని చెప్పడం గురించి కాదండి. ఇది మనం ఆ తెలియని అజ్ఞానంలో ఉన్నాం, ఇదంతా ఆ భక్తి తత్వంలోనే ఉన్నాం. కానీ అసలు ఆ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళలేకపోతున్నాం. ఆ డైరెక్షన్ లో వచ్చినప్పుడు మనందరం ఒక ఏక కుటుంబంగా ఉంటాం. ఆ వసుదైవ కుటుంబంగా అవ్వాలనే తాపత్రయంతో చెప్తున్నాం తప్ప ఎవరిని కించపరచడానికి కాదండి. కాబట్టి ఇక్కడ పెట్టుకున్నది అదేనండి. అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే మనం జీసస్ని తలుచుకున్నప్పుడు ఆ విష్ణుమూర్తిని తలుచుకున్న మన ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుందండి. ఆజ్ఞాచక్రం అంటే మనలో ఉన్న ఆ శక్తి జాగృతం చెందినప్పుడు మనలో ఉన్న కోపం పోతుంది, అహంకారం పోతుంది, మనలో కండిషన్స్ పోతే మనకి రెండు పక్కల రెండు వస్తాయండి. ఇక్కడ ఈ నాడి కుడి నాడి ఏమో ఇటు క్రాస్ అవుతుంది, వెడం నాడి ఇట్లా క్రాస్ అవుతుంది. క్రాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ వెడం పక్కన కడత దగ్గర నొప్పి వచ్చిందంటే మనలో ఇండికేషన్ ఏంటి, మనకి అహంకారం పెరిగిందండి. తర్వాత ఇది ఈడనాడి ఇటు క్రాస్ అవుతున్నప్పుడు ఇక్కడ కణత నొప్పి వచ్చిందంటే కొంచెం ఇక్కడ పెయిన్ గా ఉంటే మనలో కండిషన్స్, మూఢనమ్మకాలు, చాదస్తాలు, మనం అనుకున్నవే జరగాలనుకుంటాం, ఆ పద్ధతిలోనే ఏదో అవుతుంది అనుకుంటా, అది మొండిగా అది ఒక రకం మొండితనం కూడా వస్తుందండి. ఆ మొండితనం నుంచి మంచిగా అహంకారం కూడా పెరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఇది ఇండికేషన్ చేస్తుంది ఇక్కడ ఉండేది ఎవరో కాదండి, ఇటు పక్క మన వెడం పక్కన ఉండేది సాక్షాత్ బుద్ధ భగవానుడు, కుడి పక్కన ఉండేది మహావీరు అండి.
మహావిద్యలు ముకుల్చాయండి. వీళ్ళిద్దరే మన ఆజ్ఞా చక్రాన్ని ఈ జీసస్ కు సపోర్ట్ చేస్తుంటారండి. మనలో ఉన్న అహంకారం తీసేది, మనలో కండిషన్స్ కూడా పటాపంచలు చేసేది వాళ్ళేనండి. ఇందులో మనం ఏమి చేయక్కల, నాలో ఉన్న అవి క్లియర్ చేయను ఆయన, నాలో ఉన్నాయి, మనం ఉన్నాయి ఒప్పుకోకపోయినా కూడా ఆయన చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడండి. ఈ రెండు కూడా మనకు క్లియర్ అయిపోతాయండి. దీనివల్ల మనం డిస్టర్బ్ అవుతాం. ఒక పద్ధతిలో వెళ్తే మొండిగా తనంతో అహంకారంతో మన జీవితాలు వెళ్తున్నాయి, దానివల్ల ఆనందం దొరకట్లే మనకి. ఈ రెండు కూడా క్లియర్ అయిపోయినప్పుడు మనం క్షమాతత్వం కూడా పెరుగుతుందండి. జస్ట్ మాతాజీ అనే చిన్న అఫర్మేషన్, చిన్న మంత్రం, నీకు ఎవరి మీద కోపం వచ్చినా సరే ఒక చిన్న ఒక చిన్న ప్రాక్టికల్ గా చేసి చూడమ్మా, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, చేతి నుదుటి మీద పెట్టుకుని ఎవరైనా సరే ఎన్నేళ్ల నుంచి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళైనా సరే, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నా, నేను నన్ను నేను కూడా మన గురించి కూడా మన కోపం ఉంటే నన్ను నేను కూడా క్షమించుకుంటా అనుకున్నప్పుడు, ఈ ఫ్రంట్ ఆగ్నేమో అవతల వాడి మీద కోపం వచ్చినప్పుడు అండి, బ్యాక్ వెనక పక్క మనం రియలైజ్ చేసినప్పుడు పెట్టుకున్నాం, అది మనిషికి తన న్యూనత భావం, సెల్ఫ్ పిటీ అంటాం. ఎస్పెషల్లీ కొంచెం లేడీస్ కి ఎక్కువగా ఉంటుంది అనమాట, మన మీద మన కోపం అనమాట. అది ఎందుకు బతుకు అంటే మనం అనుకున్నట్టుగా జీవితం లేదనుకోండి, అవతల వాళ్ళు కొంచెం మన అణిచేస్తున్నారు అనుకోండి, బాధగా ఉంటుంది. ఏం జీవితం అనుభవిస్తున్నాం, ప్రతి రోజు ఈ నిత్యం ఇదే నా బాధ పడడానికనే బతుకు అని తన్నే తాను తిట్టుకుంటాం. ఏ బతుకు, ఏదో బతుకు, ఏదో జన్మ, ఎందుకు బతుకుతున్నాం, ఏదైనా ఇదే అవుదాం అన్నట్టుగా కూడా కొంచెం లేడీస్ ఆ టైప్ లో మనస్తత్వం వస్తుందండి. అది కూడా మాతృజ గారు వద్దంటారు. ఎందుకంటే ప్రతి జీవిని, ప్రతి మనిషిని భగవంతుడు ఒక తన కార్యం గురించి, మనం ఏదో వచ్చాం భూమి మీద, పుట్టాం, పెరిగాం, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పిల్లలు అంటున్నాం, అంత ఏదో తింటున్నాం, సంపాదిస్తున్నాం, ఇది కాదమ్మా. దీన్ని మించింది మనకి, మనం ఒక దైవ కార్యం కోసం వచ్చాం. అది ఏమిటో మాతాజీ గారు ఈ ధ్యాన స్థితిలోకి వచ్చాక అర్థమవుతుంది. ప్రతి మనిషిని కూడా మనం ఇంకోళ్ళు పరోపకారం మితం శరీరం, ప్రతి మనిషి ఇంకోళ్ళకి ఉపయోగపడటానికి వచ్చామండి. 10 మందికి ఉపయోగపడే కార్యాలు ఏవో మనం చేస్తాం, అంటే మనకున్న లెవెల్లోని, మనం మనకున్న లిమిట్స్ లోని భగవంతుడు రెడీ చేస్తారు. ఈ సైజోగులు ప్రతి వాళ్ళు కూడా ఇంకోడికి ఏదైనా మంచి చేద్దామని తాపత్రయపడుతూ ఉంటాడు. ఆ మనస్తత్వం అనేది భగవంతుడు మనకి ఈ ధ్యాన స్థితిలో వస్తుంది. కాబట్టి ఫ్రంట్ ఆగ్నేయమో ఇంకోటి మీద కోపం వచ్చినప్పుడు మనకి క్యాచ్ వస్తుంది, వెనక మన గురించి మనకు బాధ వచ్చినప్పుడు వెనక క్యాచ్ వస్తుందండి. ఎక్కడ మీకు ప్రాబ్లం ఉన్నా సరే అక్కడ చేతులు పెట్టుకుని అమ్మ అక్కడ శక్తిని ప్రసాదించని అడగండి, ఆ శక్తి ప్రసాదించినప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లం కూడా పోతుంది, ఆ బాధ కూడా పోతుందండి. ఈ తలకాయ నొప్పి పోతుంది, కోపము పోతుంది, వెనక మన గురించి మనం పడుతున్న బాధ కూడా అది క్లియర్ అవుతుంది. మనం కూడా దేనికో పనికి ఉత్సాహం మనిషికి వస్తుందండి. తర్వాత ఆకలి చక్రం, సహస్రార చక్రం అంటూ మాడు భాగంలో ఉంటుందండి. ఇక్కడ 1000 దళాలు ఉన్న పద్మంలో అమ్మవారు కూర్చుని ఉంటుందని లలితా సహస్రనామంలో వర్ణించారు కదా, సహస్ర దళ పద్మిని అని. ఆ 1000 దళాల్లోనే ఈ మన బ్రెయిన్ లో అంతా, ఇదంతా కూడా సైంటిఫిక్ గా ప్రూఫ్ ఉందండి. మీరు కావాలంటే రష్యన్స్, నిన్న చెప్పుకున్నట్టు రష్యన్స్ వాళ్ళు నాస్తికులు కదండి, వాళ్ళు తొందరగా నమ్మలేదు ఈ ధ్యానం గురించి, ఏంటి ఆవిడ చెప్పేది నిజం అనేది. వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి అన్ని ఎక్స్రేలు, స్కానింగ్లు అన్ని చేసి నిజంగా ఈ బుర్రలో అంతా అన్ని నరాలు ఉన్నాయా అన్ని టెస్ట్ చేశారండి. అన్ని వాళ్ళకి ఫోటోస్ మీరు సైంటిఫిక్ గా ప్రూఫ్ కావాలంటే కూడా యూట్యూబ్ లో వెళ్ళి మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ 1000 నాడులు ఉంటే, నరాలు ఉంటే, ఆ నాడులన్నీ కూడా మొగ్గలాగా ఉంటాయండి. ఎప్పుడైతే రియలైజేషన్, ఆత్మ భగవంతుడితో కనెక్షన్ కావాలని మనస్ఫూర్తి, ఎవరికి వాళ్ళు మనస్ఫూర్తిగా అడగాలండి. ఇక్కడ రికమెండేషన్ పనిచేయవు, అందుకని అమ్మా నాకు నువ్వు కావాలి. మన సొంత ఆస్తే కదండి, మనం ఎక్కడ ఎవరినో నమ్మట్లేదు, మోసపోవట్లేదు, ఏం చేయట్లేదు, ఒక న్యాయప్రస ఖర్చు చేయట్లే, మనల్ని మనం నమ్ముకోమన్నారు. మనలో ప్రాణం ఉన్న ఆ శక్తిని ఆ భగవంతుడి శక్తి అండి. అందుకని ఇక్కడ తల మీద పెట్టుకుని అమ్మా నాకు నువ్వు కావాలి తల్లి, నీ ప్రేమ కావాలి, నన్ను నేను నీ ముందు, మనం ఎప్పుడు భగవంతుడు ముందు కూర్చున్న జీసస్ కూడా అదే చెప్పారు, మా అత్తయ్య గారు చెప్తారు, పసిపిల్లల్లాగా కూర్చోండి. మనకి ఏదో తెలుసని అహంకారంతో వద్దు, నాకేమీ తెలియదమ్మా, నాకు ఇన్నాళ్ళు తెలియలేదు, నువ్వు నా దగ్గరే ఉన్నావు, నా దేహంలోనే ఉన్నావు, నన్ను కూడా నీ పిల్లగా స్వీకరించు, నీ పిల్లాడిగా స్వీకరించమ్మా, నాకు నీ ప్రేమ కావాలి, ఇంకా నా జీవితం అంతా నీకు అంకితం చేస్తున్నా. సరెండర్ అంటే అది కంప్లీట్ సరెండర్. ఏదో కొంచెం మనం అట్టు పెట్టుకుని అట్టు ఇవ్వటం కాదు, అంతా ఏ బాధ వచ్చినా ఏ సమస్య అంత చిన్న విషయం వచ్చు, పెద్ద విషయం వచ్చండి అంతా కూడా. గజేంద్ర మోక్షంలో ఒక చిన్న ఉదాహరణ చాపేస్తాను. గజేంద్ర మోక్షంలో కూడా ఏనుగు ఏం చేస్తుందంటే, అది నీళ్ళలో నీళ్లు తాగుతున్నప్పుడు గజేంద్ర మోక్షం తెలుసు, మొసలి కాలు పట్టేసుకుంటుంది. ఈ ఏనుగు ఏమనుకుంటుంది, దాని నా పొలం ఉంది, దాన్ని అది ఎంత నేను దాన్ని జయించగలను అనుకుంటుంది, కానీ దాన్ని మర్చిపోయింది. మొసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు దాన్ని జయించగల శక్తి ఎవరికి లేదని, ఆ ఏనుగు కూడా పనికి రాదు, కానీ అది తెలియలేదు దానికి. ఆ మాయలో పడిపోయినప్పుడు అది దాంతో యుద్ధం చేసి అలసిపోయినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంది, నా శక్తి క్షీణించిపోయింది, ఇంకా భగవంతుడు కావాలని. అప్పుడు ఆ విష్ణు పురాణంలో ఉంది కదండి, అప్పుడు ఆయన ఆ విష్ణుని పిలుస్తుంది, ఆయన పాప పటాప పరిగెత్తుకు వచ్చేస్తాడు ఆయన అన్ని శంక. అయితే అప్పుడు ఆయన అంటాడు అన్నమాట ఒక మాట,
నీకు ఎప్పటికైనా నన్ను పిలిచి సహాయం చే అడుగుతున్నావు గనక అడిగేది మొదట్లో ఎందుకు అడగల, ఇంత ఇబ్బంది పడి బాధపడి యుద్ధం చేసి అలసిపోయి క్షీణించిపోయి ఇంత అయ్యాక దాకా ఎందుకు నన్ను పిలవలేదు, నువ్వు మొదటే పిలిచుంటే ఇంత బాధపడేదానికి కాదు కదమ్మా అని. అట్టగే శ్రీమాతాజీ గారు కూడా అదే అంటారు, మనం ఏదో కొన్ని ఏ సమస్య చిన్నది కానీ పెద్దది అవునండి, మనం ఏదో మనం చేద్దామని ఆయన మాయలో పడొద్దు, మనం అది ఆ చిన్నది పెద్దది అయిపోతూ ఉంటుంది. అందుకని ఎంత ఏ రకమైన ఇబ్బంది భయం బాధ ఏదొచ్చినా సరే ఈ ధ్యాన స్థితిలోనే మన తల్లి మీద సమర్పించేద్దామండి. అప్పుడు ఈ ఈ సహస్రంలో ఆ తల్లి ఆవిడ తీసేయటం మొదలు పెడుతుంటుందండి. ఆ తీయటం అనేది నిన్న మనం చెప్పుకున్నట్టుగా వేడిగా బరువుగా తిమ్మిరిగా రకరకాలుగా ఒక్కొక్కరికి స్పందన వస్తుంటుందమ్మా. అదంతా కూడా మంచిదేనండి, అదంతా కూడా మనలో ఈ ఈ బ్లాకేజ్లు ఈ చక్రాల్లో ఉన్న బ్లాకేజ్లు అన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధపడవచ్చు. కుటుంబం గురించి ఒకళ్ళు ఆర్థికపరంగా ఒకళ్ళు ఏమైనా ఇంకేదైనా విషయంలో గతం గురించో భవిష్యత్తు రకరకాల ఇందాక మనం చెప్పుకున్న బాధలు ఏమైనా వాళ్ళ మనసులో ఉన్నప్పుడు అది మనం చెప్పకపోయినా భగవంతుడు తెలియని ఏమీ లేదు, మనం చెప్పుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా చెప్పుకోవచ్చు. అది అన్ని ఆటోమేటిక్ గా ఈ సహస్రారం కానీ చేతుల ద్వారా కానీ మీకు ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ ఆ వేడిగా బరువుగా వెళ్ళిపోయి చాలా తర్వాత మెల్లిగా చల్లదనం వచ్చేస్తుందండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎంత తాపత్రయపడతారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ పెట్టుకుని ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు చేయటం కాదండి. మీరు ఒక్క రోజుతో కూడా మా తెచ్చి గారు అంటారు, ఫారెన్ లండన్ లో ఈ హిప్పీలు అన్నారు అంటే కొంచెం డ్రగ్స్ ఇవన్నీ అలవాటు అయిన వాళ్ళు గంజాయి అవన్నీ, వాళ్ళు ఒక్క రోజులోనే వాళ్ళు ఆ తాపత్రయపడ్డారు, అమ్మ మాలో చెడు అలవాట్లు పోవాలి మేము మంచి దారిలో నడవాలంటే ఒక్క రోజులోనే వాళ్ళకి రియలైజేషన్ వచ్చి వాళ్ళలో మార్పు వచ్చేసింది. అది వాళ్ళ మనసు మీద ఆధారపడి ఉంటుందండి, అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ మనం చేపెట్టుకుని ఆ తల్లిని మనస్ఫూర్తిగా అడగం, అమ్మ నాకు నన్ను కూడా నీ పిల్లగా పిల్లాడిగా స్వీకరించు, నీ ప్రేమ పొందే భాగ్యాన్ని ప్రసాదించు. ఆ కనెక్షన్, ఆ భగవంతుడితో కనెక్షన్ కావాలమ్మా. ఈ పరమ చైతన్యం ఈ మొత్తం పంచభూతాలు నీరు గాలి వాయువు అన్నింటిలోని భగవంతుడు ఉన్నాడు. ఆయన ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందు లేడు అందు కలడం సందేహం వల్లదండి, భగవంతుడు ఎక్కడ లేడండి అన్ని చోట్ల చూడాలి గాని మనం ఆ మనోనేత్రంతో చూడగలుగుతాం. ఈ కళ్ళతో కనపడ్డు మనకి ఎక్కడ చూసినా ఆయన కనపడతాడు, ప్రతి జీవిలోను కనపడతాడు మనకి. అప్పుడు ఇక్కడ పెట్టుకుని అడిగినప్పుడు మనకు ఆ సహస్రం అహో నిజంగా మనస్ఫూర్తిగా మీరు నా సహాయం అడుగుతున్నారు కనుక మనలో ఈ కుండలి శక్తి అది కింద ఎముకొస్తుంది. శాక్రం బోల్లో ఉన్న నిద్రావస్థలో ఉన్న శక్తి ఒక పాము బుట్టల్లోంచి లేచినట్టుకు పైకి లేచేసి మనకి సహస్రంలో ఆ తల్లి వచ్చి ఇంకా ఒక్క రోజు చాలు. నేను మనం చెప్పుకునే స్టెప్స్ కూడా మీరు రోజు చేయక్కలేదమ్మా, అది మొదటి రోజు కనెక్షన్ కోసమే మేము చెప్తాం అనమాట. ఇక్కడ పెట్టుకున్నప్పుడు మీకు మొదట్లో ఒక రెండు మూడు రోజులు మీకు ఏమైనా వైబ్రేషన్స్ చేతుల్లో తెలియకపోయినా మీకు ఇంకేమైనా ఆలోచనలు కానీ ఇంకేదైనా కన్నా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనుకోండి, జస్ట్ మీరు ధ్యానంలో ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రెండు నిమిషాలు చేతులు తల మాడి మీద పెట్టుకుని ఏదైతే మీరు బాధపడుతున్నారు ఆలోచన పరంగానా శారీరకంగానా మానసికంగా ఏ సమస్య ఉందో అమ్మ అవన్నీ తీసే తల్లి, నాకు నా అటెన్షన్ అంతా నీ మీదే ఉండాలి, నాకు నీ ప్రేమ చాలా ఇంకేముంది. ఎందుకంటే తల్లి ప్రేమ దొరికితే పిల్లాడికి ప్రత్యేకంగా చెప్పక్కల నాకు ఇది అరేంజ్ చేయ అది అరేంజ్ చేయ, తల్లికే తెలుసు ఏ టైంలో వాడికి ఏం అరేంజ్మెంట్ చేయాలన్నో అన్ని ఆ తల్లి చూసుకుంటారండి. ఆ ఏ జీవితంలో మన ప్రతి అడుగులోనూ ఏ కష్టం రాకుండా ఎప్పటికప్పుడు ఆదుకునే భగవంతుడు మనకి మనందరూ మనలోనే ఉన్నాడు. కానీ ఎవరికి వాళ్ళు అడగాలి కనుకనే మనం ఇక్కడే అడిగి ఆ తల్లిని మనం వేడుకుందాం. రెండు మూడు రోజులు మీరు అడగండి, మీరు రెండు మూడు ఇష్టం మీరు ఎప్పుడు కూడా అమ్మా నాకు కావాలని అడగండి. ఆ అడిగే విధానంలో మీరు ఎంత ఆతృత ఆరాట పడుతున్నారని దాని మీద చెప్పండి మీ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ అందరికీ ఎవరైతే ఈ సబ్జెక్ట్ వింటున్నారో ఈ రిలేషన్ తీసుకున్నారో అందరికీ వాళ్ళలో ఉన్న శక్తి జాగృతి చెందిందండి. ఆ కుండలిని శక్తి అంటే కుండలిని శక్తి అంటే ఏం లేదు, ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపం, ఆ ప్రతిరూపం మనలో చుట్టలు చుట్టుకున్నట్టుగా ఉంటుందండి, పాము బుట్టల్లో చుట్టుకున్నట్టుగా. ఆ చుట్టల్లో చుట్టుకున్నదే మెల్లిగా లేస్తుంది, నా పిల్లాడు నన్ను అడుగుతున్నాను, నా పిల్ల నా మీద ఆధారపడుతుంది నన్ను అడుగుతున్నాను అని చెప్పేసి ఆ జాగృతం చెందుతుందండి. అదే మాతాజీ గారు అన్నారు, అదే ఆత్మ సాక్షాత్కారం, కుండలి జాగరణ, సెల్ఫ్ రియలైజేషన్ రకరకాల పేర్లు చెప్పారండి, అదేనండి. కాబట్టి ప్రతిరోజు మనం ఈ ధ్యానంలో రోజు అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి లేట్ అయింది మీరు పాపం మీకు చెప్పలేకపోయినాకు ఆ ఫుడ్ సోకింగ్ అనేది ఒకవేళ వీలై మీకు ఒప్పుకుంటే నెక్స్ట్ ఇంకో రోజు సెషన్ లో ఆ ఫుడ్ సోకింగ్ కూడా చెప్దామండి. అది ఎట్లా చక్రాలు క్లియర్ చేసుకోవాలి ఏ సమస్యను ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడుకుందామండి. జై శ్రీ మాతాజీ అండి.